जयश्रीमन्नारायण श्रीमते रामानुजन्मः श्रीशैलेशदयापात्रम् दीपत्यादिगुणार्णवम् यतीन्द्रपन्दे रम्य रामातरम् लक्ष्मीनारम्भाम् नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तरितराणि कृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलम् प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वयपट्टनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्परांकुशमुनिं प्रणतोऽस्मि नित्यं नीलातुङ्गस्तनगिरितटीसुक्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिसतशिरसिद्धमध्यापयन्ति गोचिष्टायां सजनिगलितं याभलात्कृत्य भुङ्क्ते गोदातस्यै नम इदमिदं भूय एवास्तु भूयः अन्नवयल्पुदुवयाण्डालरङ्गर्क् பன்னுதிருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடியருள வல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கு என்ன விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு அஸ்மதாச்சாரிய திவ்ய திருவடி தாமர்லுக்கு வெலுகுடி சுவாமி திவ்ய திருவடி தாமர்லுக்கு தான் சுகம் சேஸ்குண்டு சுடி கொடுத்த நாச்சியார் తిరునారాయణ పురత్తు ఆయి జనన్యాచార్య స్వామి దివ్య తిరువడిత్తామరులకు దాసోహం చేసుకుంటూ అమ్మగారికి భాగవత గోష్ఠి దివ్య తిరువడిత్తామరులకు దాసోహం చేసుకుంటూ నాల్ పాటు తూ మణిమాడత్తు సుత్తుం విలక్కెరియా తూపం కమషత్తు ఇలనై మేల్ కన్వళరుం మామాన్ మగళే మణికదవం తాళ్ తిరవాయ్ మామీరవళై ఎజుప్పీరో உன் மகள்தானோமையோ அன்னிச்செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்னும் நாமம் பலவும் நவின்றேலோ ரெம்பாவாய் மன சுடி கொடுத்த நாச்சியார் இ பாசுரன்லோ ஏஷ நாராயண ஸ்ரீமான் ஸ்ரீரார்ணவனிகேதனஹா நாகபரியங்கமு சுஜௌ யாகதௌ மதுரா புரி பரவாசுதேவன் வியூகமூர்த்திகா వ్యూహనాథుడే రామ కృష్ణ మొదలైన విభవ అవతారాలుగా అవతరించాడు. అలాగే ఆ పరాత్పరుడే నారాయణుడే శ్రీమన్నారాయణుడు వైకుంఠనాథుడే మధురకు వేయించేయాలి. మధ్యలో క్షీరాబ్ది పాల్కడలి నాథుడుగా వేయించేసి ఉన్నాడు. ఆ క్షీరాబ్ది నాథుడే మధురలో కన్నన్గా పుట్టాడు. తర్వాత ఆయప్పాడి గోకులానికి వేయించేశాడు. అయితే గోపికలందరూ కూడా ద్వాపర యుగంలో గోపికలందరూ కూడా మా కృష్ణయ్య మా భర్త అని గోపికలు కన్నన్ విషయంలోనే ప్రావణ్యం కలిగిన వారైనారు. ఆ కృష్ణయ్యే మాకు భర్తగా పొందాలి, మేము భర్తగా కృష్ణయ్యనే పొందాలి, కృష్ణ అనుగ్రహం మాకు పరిపూర్ణంగా లభించాలి అని ఈ మార్గశీర్ష మాసంలోనే గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు. మరి గోపికలకు కర్మయోగముందా, జ్ఞానయోగముందా, భక్తియోగముందా, ప్రపత్తి శరణాగతి చేశారా, ఏమైనా తెలుసునా ఈ గోపికలకి? జ్ఞానము చూస్తే కుడివైపు ఎటువైపు ఎడమవైపు ఎటువైపు కూడా తెలీదు. పోనీ అనుష్ఠానం ఉందా గోపికలకి? తల తడిపితే పాదాలు తడపరు, పాదాలు తడిపితే తల తడపరు, అనుష్ఠానం లేదు. ఎవరికైనా కర్మయోగం అలాగే జ్ఞానయోగం ఉంటేనే తర్వాత భక్తి లభిస్తుంది వారికి. కర్మయోగము లేదు, జ్ఞానయోగము లేదు, ఇక భక్తి యోగం ఎలా ఉంటుంది గోపికలకి? మరి ఎలా పరమాత్మై పొందగలరు ఈ గోపికలు? అంటే కన్ననే వీరి దగ్గరకు వచ్చాడు, కన్ననే గోపికల్ని అనుగ్రహించాలి అని సంకల్పించాడు. అలాగే మన నమ్మాళ్ వారి తిరువాయుమిజ దివ్య ప్రబంధంలో కూడా నోత్త నోన్బిలేన్, నా దగ్గర ఏ కర్మయోగం లేదు, జ్ఞానయోగం లేదు, భక్తి యోగం లేదు, నీ తిరువడిగళ్లే రక్షకము అని తోతాద్రి నాథన్కి శరణాగతి చేశారు స్వామి నమ్మాళ్వారు. ఆకించన్యం అనన్య అనన్యగతిత్వం, ఆకించన్యం నా దగ్గర ఏ కించిత్తు లేదు
అనన్యగతిత్వం నాకు ఎవరు గతి కాదు నువ్వే గతి అని. అలాగే గోపికలు కూడా వీరి దగ్గర ఏమీ లేకపోయినా కన్నన్ యొక్క విశేష అనుగ్రహము ఈ గోపికలకు లభించింది. ఏ కారణం లేకుండా ఇంత బాగా ప్రేమిస్తాడా పరమాత్మ? మనకు కొంచెం రుచి ఉంటే చాలు పెరుమాళ విషయంలో. పరమాత్మకి జీవాత్మకి నవవిధ సంబంధాలున్నాయి. ఆ సంబంధం మనకు తెలియకపోయినా పరమాత్మకు తెలుసును. ఆ పరమాత్మ విషయంలో కొంచెం రుచి ఉంటే చాలు. వైకుంఠం చాలా దుర్లభమైనది. మన దగ్గర ఏం లేదు పరమాత్మ వైకుంఠానికి ఇవ్వడానికి, వైకుంఠం ఇవ్వడానికి మనకి. కానీ పరమాత్మే ఉపాయం అని పరమాత్మ విషయంలో దృఢ అధ్యవసాయం కలిగి ఉండాలి. సరే, కర్మయోగం, జ్ఞానయోగం, ప్రధానంగా జ్ఞానం అనుష్ఠానం. పెరుమాళ్లే ఉపాయము అని తెలిసిన తర్వాత జ్ఞాన అనుష్ఠానాలు కలిగి ఉండాలి. కలిగి ఉన్న తర్వాత పెరుమాళ్లను ఆశ్రయించిన తర్వాత మరి అనుభవమో? పెరుమాళ్ల విషయంలో ప్రేమ, పెరుమాళ్ళు మనల్ని అభిమానించాలి. అది స్వగత స్వీకారము కంటే కూడా పరగత స్వీకారం గొప్పది. మనం పెరుమాళ్ళని ప్రేమించటం కంటే పెరుమాళ్ళ చేత ప్రేమించబడటం పరగత స్వీకారం, అది ఇంకా గొప్పది. పరమాత్మే ఉపాయం, నారాయణనే నమకే పరై తరువాన్, ఇరైవా నీతారాయ్ పరై, పరమాత్మే ఉపాయం ఉపేయం. ఉపాయ అధ్యవసాయం ఉండాలి పరమాత్మ విషయంలో, ప్రాప్య త్వరం ఉండాలి పరమాత్మ విషయంలో. ఇప్పుడు 8వ పాసురం 9వ పాసురం ఒక వైభవం, 9వ పాసురం 10వ పాసురం ఒక వైభవం. ఈ 8వ పాసురం 9వ పాసురం 10వ పాసురంలో మధ్య పాసురం ఈ తూమని మాడత్తు పాసురం. కనుక ప్రాప్యం ఏమిటి 8వ పాసురం 9వ పాసురం, ఉపాయం ఏమిటి 9వ పాసురం 10వ పాసురం. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం సాధ్యోపాయాలు. అంటే మనము కష్టపడాలి, అది సిద్ధోపాయం, పరమాత్మే సిద్ధోపాయం. ఉదాహరణ భరతుడు. పరమాత్మకి రామచంద్రుడికి కైంకర్యం చెయ్యాలి అని ఆశపడ్డారు. ఇళయ పెరుమాళ్ళు లక్ష్మణ స్వామి కూడా రామచంద్రుడికి కైంకర్యం చెయ్యాలి అని ఆశపడ్డారు. అయితే కైంకర్యం ఎందు అటు ఇరయ పెరుమాళ్ళకి ఆశ, భరతాళ్వానికి ఆశ. భరతుడు వెళ్ళవచ్చును కదా రామచంద్రుడితో వనవాసానికి, వెళ్ళలేదు. వెళ్లకుండానే రామచంద్రుడికి ఇష్టమైన కైంకర్యం చేశారు భరతన్. ఇళయ పెరుమాళ్ వెళ్ళి కైంకర్యం చేశారు ఇళయ పెరుమాళ్. ఇద్దరు కైంకర్యం ఇష్టమే, భరతాళ్వాన్, ఇళయ పెరుమాళ్. అలాగే ఇంకొక ఉదాహరణ, లోపల గోపిక, బయట గోపికలు. లోపల గోపికకి ఆర్తి లేదనా పడుకునే ఉన్నారు, బయట గోపికలకి అమితమైన ప్రావణ్యం ఉన్నదనా, త్వర ఉన్నదనా కన్నన్ దగ్గరికి వెళుతున్నారు. ఇప్పుడు భరతన్, ఇళయ పెరుమాళ్, లక్ష్మణన్, భరతుడు పెరుమాళ్ళకి ఇష్టమైన కైంకర్యం చేశారు అక్కడే ఉండి, ఇళయ పెరుమాళ్ వెళ్ళి కైంకర్యం చేశారు. అలా అని లక్ష్మణ స్వామి గొప్ప, వెళ్ళి వెళ్ళి కైంకర్యం చేశారు, భరతుడు సుమారు అని కాదు. ఇద్దరు గొప్ప వైభవం కలిగిన వారే. అలాగే లోపల గోపిక పడుకున్నారే, ఆమెకు కన్నన్ యందు ప్రావణ్యం లేదా, ఈడుపాటు లేదా అని కాదు. బయట త్వర పడుతున్నారే గోపికలు కన్నన్ని పొందడానికిగా, అంటే బయట గోపికలకే త్వర ఉన్నదా, కాదు. లోపల గోపిక మోహనాస్త్రానికి ఈడుపడింది, బయట గోపికలు జృంభణాస్త్రానికి ఈడుపడ్డారు. ఇద్దరు కన్నన్ కళ్యాణ గుణాలు అనుభవించేవారే, లోపల గోపిక ఏకాంతంగా కన్నన్ కళ్యాణ గుణాలను అనుభవిస్తుంది, కన్ననే వేయించేస్తాడు అని. బయట గోపికలు త్వరపడుతున్నారు, కన్నన్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి, కన్నని సేవించాలి, కన్నంతో మాట్లాడాలి అని. వాజుం సోంబర్, తాజుం సోంబర్ అని తిరుమలై దివ్య ప్రబంధంలో
తొండరడి పొడి ఆళ్వార్లు అనుగ్రహించారు. సహజం సోంబరేమిటి? ఏమీ చెయ్యకుండా స్వరూప జ్ఞానం కూడా లేకుండా అలా సోంబల్గా ఉండడం. వాజం సోంబరంటే పెరుమాళయందు విశ్వాసం కలిగి ఉండడం. తమ కోసంగా ఏమీ చేసుకోరు. వాజం సోంబర్ తాజం సోంబర్, మనం తాజం సోంబర్లా ఉన్నాం. కానీ లోపల గోపిక వాజం సోంబర్, బయట గోపికలు వాజం సోంబర్. కూడా వెళ్ళాలి, కైంకర్యం చెయ్యాలి అని ఎలయ పెరుమాళ్. ఉదాహరణ రామచంద్రుడు, ఇక్ష్వాకు వంశం, సూర్య వంశం, అవతరించిందా అయోధ్య, ఋషులను రక్షించాలి, రావణ సంహారం చెయ్యాలి, దేవతలు శరణాగతి చేశారు వాళ్ళని రక్షించాలి, సుగ్రీవ మహారాజుల దగ్గరకు వెళ్ళాలి, గుహ పెరుమాళ దగ్గరకు వెళ్ళాలి, విభీషణుణ్ణి స్వీకరించాలి, ఎన్నున్నాయి రామర్కి. ఇవన్నీ ముఖ్యం, ఎంత ముఖ్యమో అలాగే ఇళయ పెరుమాళ్ళకు కూడా రామచంద్రుడితో వెళ్ళి కైంకర్యం చేయడం ముఖ్యం. భరతాళ్వానికి రామయ్యకి ఇష్టమైన కైంకర్యం చేయడం భరతాళ్వానికి ముఖ్యం. అలాగే ఆ వైభవం కలిగిన వారు ఎనిమిది తొమ్మిది పాసురాలలో గోపికలు. కోదుకలముడయ్య పావాయ్, ఇళయ పెరుమాళ్ళ వలె, లక్ష్మణ స్వామి వలె త్వరపడుతుంది కన్నన్ని పొందడానికిగా. కైంకర్యం చెయ్యాలి అని, కన్నన్ని సేవించాలి అని. అలాగే మామాన్ మగలే, ఇవాల్టి పాసురంలో గోపిక, భరతాళ్వాన్నిష్ట కలిగిన గోపిక, తిరుమాలిగలోనే ఉంటుంది, కన్నన్ అనుభవం అనుభవిస్తూ ఉంటుంది. కనుక కోదుకలముడయ్య పావాయ్, ఎనిమిదవ పాసురంలో గోపిక, లక్ష్మణ స్వామి వలె, మామాన్ మగలే, ఇవాళ పాసురంలో గోపిక, భరతాళ్వాన్నిష్ట వంటి వారు. కనుక ప్రాప్యం కైంకర్యమే అటు ఇళయ పెరుమాళ్ళకి, ఇటు భరతాళ్వానికి. అలాగే కోదుకలముడయ్య పావాయి గోపికకి, ఇవాల్టి మామాన్మగలే గోపికకి ప్రాప్యం. అలాగే స్వగత స్వీకారం మామాన్ మగలే, ఇవాల్టి పాసురంలో గోపిక. పరగత స్వీకారం చువర్గుం పుగుగిన్న అమ్మనాయ్, పదవ పాసురంలో గోపిక. తిరుకమల పాదం వంద్, ఎన్ కన్నినుళ్ళన ఒక్కిన్నదే అని తిరుప్పాణాల వాళ్ళు ఎలా అయితే పెరియ పెరుమాళ్ తిరువడిగల్లే నా నేత్రాల లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించినాయి అని అనుగ్రహించారో, అలాగే పరగత స్వీకారం నిష్ట కలిగినది రేపటి పాసురంలో పదవ పాసురంలో గోపిక, చువర్గం పువ్వుగిన్న అమ్మనాయ్. స్వగత స్వీకారం, పరమాత్మని కన్నన్ని పొందాలి అని స్వగత స్వీకారం కలిగిన గోపిక మామాన్ మగలే ప్రాపకం. కనుక ప్రాప్యం ఎనిమిది తొమ్మిది పాసురాలు, ప్రాపకం తొమ్మిది పదవ పాసురం. ఇలా చాలా అద్భుతంగా విభజన చేశారు. ఎనిమిది తొమ్మిది పాసురాలు, నడు పాసురం తొమ్మిదవ పాసురం, ఎనిమిది తొమ్మిది ప్రాప్య పాసురాలు, తొమ్మిది పది ప్రాపక పాసురాలు. అలాగే ఎనిమిదవ గోపిక ఇళయ పెరుమాళ్ళ నిష్ట, తొమ్మిదవ పాసురం గోపిక ఇళయ భరతాళ్వా నిష్ట కలిగిన గోపిక, అలాగే ఎనిమిదవ పాసురం గోపిక, తొమ్మిదవ పాసురం గోపిక స్వగత స్వీకారం, పదవ పాసురం గోపిక పరగత స్వీకారం. అద్భుతంగా అనుగ్రహించారు మన పెద్దలు వెలుపుడి స్వామి, అలాగే పెద్దలు. నాయక రత్నమాన ఎనిమిది తొమ్మిది పది, ఈ మూడు పాసురాలలో నాయక రత్నమాన పాసురం, ఇదిగో ఇవాల్టి పాసురం తొమ్మిదవ పాసురం. మామాయన్, మాధవన్, వైగుందన్ ఎన్నెన్నో, మూడు సహస్ర నామాలన్నమాట ఈ ఒక్క పాసురంలో. మూడు వేల నామాలను అనుగ్రహించారు సూడి కొడుత నాచ్యార్. మామాయన్ ఒక సహస్రనామం, మాధవన్ ఒక సహస్రనామం, వైగుందన్ ఒక సహస్రనామం, ఇలా ఎన్నో ఎన్నో. మామాయన్ వాత్సల్యం, సౌశీల్యం, సౌలభ్యం. మామాయన్ అంటే ఈ సౌలభ్యం, సౌశీల్యం, వాత్సల్యం ఎలా లభించినాయి పెరుమాళ్ళకి? తాయార్ల సంబంధం వల్ల. కారణం ఎవరు? పెరిపిరాటియార్. కనుక మాధవన్. అలాగే వైగుందన్, ఆయన పరాత్పరుడు. కారణం ఎవరు? తాయార్లే. ఆయన సౌలభ్యం, సౌశీల్యం, వాత్సల్యం కలిగి ఉండడం కారణం తాయార్లే.
ఆయన పరాత్పరుడిగా ఉండడం, పరత్వం కలిగి ఉండడం తాగర్లే. అందుకుగా మామాయనంటే సౌలభ్యం, వైగుందనంటే పరత్వం, మాధవన్ శ్యపతిత్వం. అలాగే విష్ణు సహస్రనామంలో లోకనాథో మాధవో భక్త వత్సల అని ఒక నామం. లోకనాథ పరత్వం, ఆయన లోకానికి నాథుడైనాడు, పరత్వము కలిగిన వాడు అయినాడు. కారణం ఎవరు? మాధవ, పిరాటి సంబంధం, పిరాటి భర్త కాబట్టి. భక్త వత్సల, భక్త వత్సల అంటే అడియార్గడు, భాగవతోత్తముల దోషాలని చూడడు, భాగవతోత్తముల దోషాన్ని కూడా గుణంగా భావించేవాడు. వాత్సల్యము అనగా లోకనాథ అంటే పరత్వం, భక్తవత్సల అంటే వాత్సల్యం. ఈ రెండు గుణాలు ఎలా వచ్చినాయి పెరుమాళకి? మాధవ పిరాటి సంబంధం చేత. మనకు సంస్కృతంలో భీష్మాచార్యులను గ్రహించిన విష్ణు సహస్రనామంలో ముందు లోకనాథ పరత్వాన్ని అనుగ్రహించారు, తర్వాత తాయాల సంబంధం, తర్వాత వాత్సల్యం. మరి సుడి కొడుకునాచార్ మామాయన్, ముందు సౌలభ్యం, తర్వాత తాయాల సంబంధం, తర్వాత పరత్వం, నడువు మాత్రం పిరాటి సంబంధమే. మామాయన్ మాధవన్ వైగుందంలోనూ, నడువు మాధవన్. లోకనాథో మాధవో భక్తవత్సల నామంలోనూ నడువు నామం మాధవన్. కనుక పెరుమాళ్ళు వాత్సల్యం కలిగి ఉండడానికి, పరత్వం కలిగి ఉండడానికి తాయార్లే కారణం. పరత్వం కలిగి ఉండడానికి, వాత్సల్యం కలిగి ఉండడానికి తాయార్లే కారణం అని నడువుగా అటు భీష్మాచార్యులు కానివ్వండి, ఇటు సుడు కొడుతనాచార్యులు కానివ్వండి మాధవన్ అని అనుగ్రహించారు. అలాగే నమ్మాళ్ళు వాళ్ళు కూడా మణియై వానవర కన్ననై తన్నదోర్ అనియై తెన్ కురుగూర్ సెడగో అని అద్భుతంగా నమ్మాళ్ళు వాళ్ళు కూడా అనుగ్రహించారు. అలాగే మూడు గుణాలు, పరత్వం ఒక 1000 నామాలు, శ్రియపతిత్వం ఒక 1000 నామాలు, సౌలభ్యం ఒక 1000 నామాలు. 1000 నామాలు అంటే 1000 చాలా అనేకమైన నామాలు. మనకి సంస్కృతంలో పరత్వం కలిగిన వాడు గొప్పవాడు, పరాత్పరుడు, అలాంటి పరాత్పరుడు సులభుడిగా అవతరించాడు అని సంస్కృతం చెప్తుంది. అదే ద్రావిడం, మన ఆళ్వార్ల పాసురాలు, అంత గొప్ప సౌలభ్యం కలిగిన వాడు, పరత్వం కలిగిన వాడు, తస్మిన్ దృష్టే పరావరే అని అనుగ్రహిస్తారు. కనుక మన ఆళ్వార్ల పాసురాలలో ముందు సౌలభ్యం, తర్వాత పరత్వం. సంస్కృత శ్లోకాలలో ముందు పరత్వం, తర్వాత సౌలభ్యం. అలాగే ఇవాళ్ళ పాసురము మన గోదమ్మ కూడా మామాయన్ మాధవన్ వైగుందన్, ముందు సౌలభ్య సౌశీల్య వాత్సల్య గుణాలు కలిగిన వాడు అని, ఆ గుణాలు కలిగిన వాడు పరాత్పరుడు అని అనుగ్రహించారు. తూమణి మాడత్ సుత్తుం విలక్కు ఎరియా తూపం కమష తుయిలనై మేల్ కణ్వళరుం. మన గోదాదేవి భాగవతోత్తములతో ఆత్మబంధం మాత్రమే కాదు శరీర బంధాన్ని కూడా కలుపుకోవాలి అంటున్నారు ఈ పాసురంలో భాగవతులతో. అందుకుగా మేనత్త కూతురా అని పిలుస్తున్నారు ఇవాల్టి గోపికని. గోకులంలో ద్వాపరంలో ఉండే గోపికను మన గోదాదేవి మేనత్త కూతురా అంటున్నారు. మామాన్ మగలే, మరి మామాన్ 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 మగలే, మామ మామ గోవుల్ని కాయడానికి వెళ్ళుంటారు. అందుకుగా మామీర్ అవలై యేజు పీరో మేనత్త, మీ అమ్మాయిని మేలుకొలుపు అంటున్నారు మేనత్తతో మన సుడి కొడుత నాచ్యార్. కూరత్తాళ్వాన్ కూడా చాలా బాధపడేవారు, శరీర బంధం లేదే రామానుజుల వారితో అని. పాదుకే యతిరాజస్య కథయంతి యథాఖ్యయ తస్య దాసరదే పాదౌ శిరస దారయామ్యహం ముదలయాండాన్. ముదలయాండాన్ మేనల్లుడు గారు రామానుజులు వారికి. ఎంబెరుమానార్ల పాదుకా స్థానమే ముదలయాండాన్, ఎంబెరుమానార్ల శిష్యన్ ముదలయాండాన్, ఎంబెరుమానార్ల మేనల్లుడు గారు ముదలయాండాన్. అటు శిష్య సంబంధం, ఆచార్య సంబంధము ఉంది, అలాగే తిరువేణి సంబంధము ఉంది ముదలయాండానికి రామానుజుల వారికి. రామానుజుల వారు ఆశ్రమ స్వీకారం తీసుకునేటప్పుడు అందరినీ విడిచిపెట్టాలి, కానీ మరుమగన్ నా దాశరథిని విడిచిపెట్టను అన్నారట రామానుజుల వారు. అంత ప్రేమ
దాసరది అయిన ముదలయ్యాండానంటే మన రామ అనుజుల వారికి. అలా ఒక శరీర బంధం దాసుడికి లేదే రామానుజుల వారితో అని ఎప్పుడు బాధపడుతూ ఉండేవారట మన కూరత్తాళ్వార్. అలా మన గోదమ్మ భక్తులతో అంటే గోపికలతో ప్రపన్నులతో ఒక బంధం, శరీర బంధం కలిగి ఉండాలి. అద్భుతంగా ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారు. ఎలా శయనించి ఉన్నారు ఇవాళ్ళ గోపిక అంటే తూమణి మాడత్, తూమణి మాడం. ఎక్కడ చూసినా రత్నాలే కనిపిస్తూ ఉన్నాయి. రత్నాల మేడలు, రత్నాల గోడలు, రత్నాల తలుపులు, రత్నాల గడియలు, రత్నాల గొళ్ళలు, అన్ని రత్నాలే. అది దోషము కలిగిన రత్నాలు కాదు. తువలిల్ మామణి మాడం. అక్కడ నమ్మాళ్ళు వాళ్ళు తిరువాయిముజిలో అనుగ్రహించారు. పెరుమాళ్ళ తిరుమాళిగా దోషాలు కలిగిన రత్నాలతో దోషాలను పోగొట్టి కన్నన్ తిరుమాళిగను కట్టించుకున్నట్ట. కానీ ఇక్కడ గోపికల తిరుమాళిగో తూమణి, అసలు దోషమే లేని మణులతో మేడలను కట్టించాట మన కృష్ణయ్య గోపికలకి. అలాంటి తూమణి మాడత్తు సుత్తుం విలక్కెరియా, చుట్టూత గోపిక చుట్టూత నాలుగు వైపులా దీపాలు ఉన్నాయట. ఎలాంటి దీపాలు చూడండి. కొన్ని దీపాలను చూస్తూ ఉంటే మన కళ్ళ నుంచి నీళ్లు వస్తాయి. కళ్ళు చూడలేవు కొన్ని దీపాలను, పెద్ద పెద్ద లైట్ ని, ఫోకస్ లైట్స్ ని చూడలేవు కళ్ళు. అలానా కాదు, కంటికి ఏ కష్టము లేకుండా భోగ్యంగా చూసే కొద్దీ చూడాలనిపించే దీపాలతో అలంకరించుకుందట గోపిక. తూపం కమజ, మన ధూపాలు ఎలా ఉంటాయి అంటే పొగ ఎక్కువగా వస్తుంది, ధూపం వెలిగించగానే దగ్గు వస్తుంది, అమ్మో దగ్గు వస్తుంది, పెరుమాళకి చూపించగానే బయట పెట్టేసేయాలి అని అందరు బయట పెట్టేస్తున్నారు ఈ మధ్య కాలంలో. పెరుమాళకి మాత్రం దగ్గరగా చూపిస్తూ ఉంటాం. మరి మనకే పొగకి తట్టుకోలేకపోతే ఆ ధూపము దగ్గరగా పెరుమాళకి ఎందుకు, బాధగా ఉంటుంది కదా పెరుమాళ్ళకు కూడా ఆ ధూపము. కనుక దూరం నుంచి మనకేమో పొగ ఎక్కువ పరిమళం తక్కువ, కానీ గోపిక వెలిగించిన ధూపం అలా కాదు, పొగే లేదట, గొప్ప పరిమళం ఉందట, కళ్ళు మంటలే రాకూడదు. అలాంటి ధూపాలను వెలిగించుకుని, దీపాలను వెలిగించుకుని ఎక్కడ శయనించారు గోపిక? తుయిలనైమేల్ కణ్వళరుం. అసలు నిద్రే రాని వారికి కూడా ఒక్క సెకండ్ పడుకుంటే 7 నెలలు లేవరట, అంత నిద్ర పడుతుందట ఈ తూయిలనై మేల్ కణ్వళరుం. అలాంటి హంసతూలిక తల్పం మీద ధూపాలతో దీపాలతో రత్నాల మేడలో తిరుమాళికలో ఆనందంగా సైనదిరు కోలంలో వేంచేసి ఉన్నారు గోపిక. మా మాన్ మగలే మణి కదవం తాల్ తిరవాయ్. ఏం మేనత్త, ఇంత పిలుస్తున్న మీ అమ్మాయికేం వినిపించట్లేదా? తలుపు తీయి, తలుపు తీయమని చెప్పు. అవి రాళ్ల తిరుమాళికలు కాదు కదా, మరి లోపల గోపిక ధూపం దీపాలు హంసతూలిక తల్పం ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి గోదమ్మకి? రాళ్లతో నిర్మించిన భవంతి అయితే లోపల ఏం జరుగుతున్నా కనిపించదు. ఇది మణులతో నిర్మించిన తిరుమాళిగ కాబట్టి లోపల ఎలా ఉన్నదో అన్ని సేవ సాయిస్తున్నాయట సుడి కొడుత నాచ్యార్కి. మణుల మాళిగ ఉదాహరణ కూరత్తాళ్వాన్ కూరంలో కూడా వారు తదీయారాధనంతా కూడా పూర్తి అయిన తర్వాత తలుపులు వేయగా ఆ తలుపుల శబ్దం ఎక్కడి వరకు వినిపించింది? కాంచీపురంలో పెరుందేవి పేరరుళాలనికి వినిపించింది. అలాగే ఇప్పుడు ఈ గోపికల తిరుమాళిగలు కూడా మణుల తిరుమాళిగలు కదా. సరి ఓ మేనత్త, ఆ వాళ్ళై యజుప్పీరు ఆమెను లేపవచ్చును కదా. ఇంకా లేవకపోవడానికి కారణం ఊమయో అన్ని చెవిడో, ఊమయో నోరు తిరిచి మాట్లాడనే మాట్లాడట్లేదే, మాట్లాడలేదా నీ కూతురు? పోనీ మేం మాట్లాడుతున్నాంగా, అది వినిపించట్లేదా అన్ని చెవిడో? పోనీ ఏమప్పెరుంతుయిల్ గాఢ నిద్రలో ఉన్నదా? మందిర పట్టాలో పోనీ ఎవరైనా అమ్మాయి పొడి చల్లారా మీ అమ్మాయి మీద? అంటున్నారు మన గోదమ్మ. ఈ లోపల గోపిక లేవకపోవడానికి ఇన్ని కారణాలున్నాయి. ఊమయో మాట్లాడలేదా,
అన్నిచ్చేవిడో వినిపించట్లేదా? గాఢ నిద్రలో ఉందా? లేకపోతే ఎవరైనా అమ్మాన్ పొడి మంత్రించిన పొడి చల్లారా లేవద్దు అని చెప్పడానికి? ఎవరైనా లేవనీయట్లేదా పక్కనుండి? అంటున్నారు గోదాదేవి. ఇప్పుడు లోపల మేనత్త అంటున్నారు కదా, లేదు నామస్మరణ చేయండి, ఆ నామ ప్రభావము చేత మేల్కుంటుంది అని చెప్పగా, మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్నెన్నో నామం పలవం నవీంద్ర. పోనీ మామాన్ మగలి మామాయన్ మాధవన్ వైగుందన్ అని మేం చెప్పిన తర్వాత, మామీర్ ఓ మేనత్త ఆమెను మేల్కొలుపు, ఆమెను లేవమని చెప్పు, లేపు మామాయన్ అని నువ్వు కూడా చెప్పు మేనత్త, మాధవన్ అని నువ్వు కూడా చెప్పత్త, వైకుందన్ అని నువ్వు కూడా ఆమె దగ్గరకు వెళ్ళి చెప్పత్త, ఆమెను నువ్వు కూడా లేపత్త, నీవు కూడా సహస్రనామం చెప్పు, మీ అమ్మాయిని లేపు మేల్కొలుపు అంటున్నారు మన గోదాదేవి లోపల గోపికను. వెంటనే గోదమ్మ చెప్పారు మామాయన్ మాధవన్ వైకుందన్ అని, బయట గోపికలు చెప్పారు, లోపల అత్తగారు కూడా చెప్పారు, అంటే గోపిక యొక్క అమ్మగారు కూడా చెప్పగా ఆ నామ వైభవానికి గోపిక బయటకు వేంచేసి గోష్ఠిలో చేరారు అని. అద్భుతమైన పాశురం ఇవాల్టి పాశురం 9వ పాశురం. ఇక మన తిరునారాయణపురత్తు ఆయి జనన్యాచార్య స్వామి అనుగ్రహించిన 4000 పడి వ్యాఖ్యానము మాయనై మన్ను పాశురం. ఆచార్య హృదయస్య అర్థాః సకలాయేన దర్శితాః శ్రీసానుదాసమలం దేవరాజం తమాశ్రయే. ఆయి స్వామి తిరువడి తామరలకు దాసోహం చేసుకుంటూ 4000 పడి వ్యాఖ్యానం 5వ పాశురం. మాయనై మన్ను వడమధురై తినిల్తో నుమ్మణి విలక్కై తాయై కుడల్ విలక్కం సైర దామోదరనై తూయోమాయి వందు నాం తూమలతో విత్తొజుదో బాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క ఓయప్పి జయ్యం పుగుదరువా నిన్ననవం తీయనిల్తో సాగుం సెప్పు ఏలో రెంబావాయ్. తూయ పెరునీర్ ఎమునై అన్న పదము దగ్గర మనం అనుభవిస్తూ ఉన్నాము. ప్రసాదం నిమ్నగాయత అని ఒక అద్భుతమైన శ్లోకం విష్ణు పురాణంలో. యమున నది చాలా తేటగా ఉంటుందట, భోగ్యమైన యమున నది. గోదావరి వలె కాదు మన యమున తాయార్లు, గోదావరి అయి పోలే పిరాట్టి అయి కుంబిడు కొండు శరణాగత ఘాతుకయ్యాయిరాదే గోదావరి. సీతమ్మని పిరాట్టిని రావణాసురుడు తీసుకువెళుతూ ఉంటే, ఓ గోదావరి నీకు అంజలి సమర్పిస్తున్నా, రామచంద్రుడు కనుక ఇటుగా వస్తే ఇదిగో నన్ను రావణాసురుడు తీసుకువెళుతున్నాడు లంకకి అని రామచంద్రుడికి ఈ వార్తను చెప్పవా ఓ గోదావరి అని దాసోహము చేస్తూ మరీ ప్రార్థించారు గోదావరిని మన పిరాటి సీతమ్మ. అయినా గోదావరికి భయం వేసింది రావణాసురుడి నుంచి. రామచంద్రుడు అటుగా వచ్చినా సీతమ్మ వైభవాన్ని చెప్పనే లేదు గోదావరి, రావణాసుడికి భయపడి. అలాంటిది గోదావరి. కానీ మన యమునా తాయారు కంసుడు పక్కనే ఉన్నా కంసుడి గురించి భయమే పడల. చక్కగా యమునా తాయారు వసుదేవుడికి కైంకర్యం చేశారు, అటు కన్నపిరానికి కైంకర్యం చేశారు. అలా యజుందరలిన పోదైక్కు వత్తియుం నీర్ విలయ్యాటు ఆడుగైక్కుం పెరుగియుం కన్నన్ జలక్రీడలు గోపికలతో ఆడటానికి, అలాగే మధురలో పుట్టాడు ఆ రాత్రికి రాత్రే ఆయప్పాడికి వేయించేశాడు. అప్పుడు చక్కగా దారినిచ్చిందట యమున తాయార్లు. యమున పరవళ్ళు తొక్కుతూ ఉందట, అసుడులు తిప్పుతూ ఉందట, ఆ యమునలో ఉండే చేపలు కూడా తుళ్ళి తుళ్ళి పడుతూ ఉన్నాయట, ఆ యమునలో ఉండే రత్నాలు మణులు మాణిక్యాలు ముత్యాలు చక్కగా వసుదేవుడి పాదాలకు చక్కగా అవి సమర్పణ అవుతున్నాయట, ముత్యాలవన్నీ కూడా చక్కగా వసుదేవుడి తిరువడిగళ్ళ దగ్గరకు వస్తున్నాయట. కన్నన్ వేం చేస్తున్నాడు కదా, ఆ వసుదేవుడి యొక్క శిరస్సు మీద తట్ట, ఆ తట్టలో బుట్టలో మన కన్నన్, ఆ కన్నన్ చిన్న బాబు కన్నన్, ఆ చిన్న అందమైన మనకు రక్షకమైన తిరుబడి చక్కగా బయటకు పెట్టి మరీ సైన తిరుకోలంలో వేంచేసి ఉన్నట్ట మన కృష్ణయ్య.
ఆ యమున చాలా ఆనందపడుతూ ఉంది. కన్నన్ పుట్టాడు కదా, ఆనందంతో దేవతలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించారు. పర్జన్యుడు చక్కగా నీటి తుంపర్లతో ఆనందాన్ని హర్షం చేస్తూ ఉన్నాడు, వ్యక్తం చేస్తూ ఉన్నాడు. పెరుమాళ్ళ మీద అవన్నీ పడకూడదు అని బలరామన్, నంబి ముత్తప్పిరాన్ ఎవరు, ఆదిశేషన్. ఆదిశేషనే చత్రం వలె పడగలను విప్పార్చి ఏ నీటి బిందువు కన్నన్ మీద పడకుండా వసుదేవుడు ముందుకు వెళుతూ ఉంటే కన్నన్ని పట్టుకుని ఆ వెనకాల పెద్ద రూపంతో ఆదిశేషుడు అనేక పడగలను విప్పార్చి కన్నన్కి దగ్గరగా ఉండి చక్కగా చత్రం వలె కైంకర్యం చేస్తూ ఉన్నారు. అలా నడుచుకుంటూ వెళ్ళగా వెళ్ళగా యమునా నదే వచ్చింది. మరి యమునని దాటితేనే కదా అవతల గోకులం ఉన్నది, మరి యమునని దాటాలి. అలానే కన్నని గట్టిగా పట్టుకుని మన వసుదేవుడు కన్నన్ పల్లాండుగా వేంచేసి ఉండాలని మన వసుదేవుడు అలానే నీటిలోకి దిగుతూ ఉన్నారు. మెల్లగా యమునలో నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. ఆ యమున ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది, ఆనందంగా నాట్యం చేస్తూ ఉంది, ఆనందంగా నవ్వుతూ ఉంది నొరగతో. అలాగే వెళుతూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు. పైన తిరువడి సేవ సాయిస్తూ ఉంది. ఒక్కసారి యమునకు ఆ తిరువడిని స్పర్శ చెయ్యాలనిపించింది. వేగంగా ఉధృతంగా ప్రవహిస్తూ పైగా వచ్చేసింది. అయ్యో మళ్ళీ వసుదేవుడికి ఉక్కిరి బిక్కిరి ఆడుతా ఉక్కిరి బిక్కిరి అవుతుంది నీరు ఎక్కువగా ఉంటే. అయ్యో మనం వసుదేవుణ్ణి బాధ పెట్టకూడదు అని చక్కగా నీటినంతటినీ కూడా ఒక వైపున చేర్చి మధ్యలో దారినిచ్చింది యమునా తాయారు. అంత అద్భుతంగా కన్నన్కి కైంకర్యం చేసింది. ఆ వసుదేవుడు కన్నన్ని తీసుకొస్తూ ఉంటే కంసుడు ఉన్నాడని తెలిసినా కూడా కంసుడికి భయపడకుండా చక్కగా మార్గాన్ని ఇచ్చింది యమునా తాయాలు. అలాగే కన్నన్ చిన్న పిల్లవాడుగా ఉండగానే గోపికలు కన్నన్ అక్కడే జల క్రీడలు ఆడేవారు. ఆ యమున ఒడ్డుని అంత అద్భుతమైన నది ఆడుగైకు పెరుగియుం. అలాగే వసుదేవో వహన్ కృష్ణం జాను మాత్రో తకో యయౌ. కన్నన్ తిరువుళ్ళానికి తగ్గట్టుగా కైంకర్యం చేసిందట యమున. వసుదేవుడి తిరువుళ్ళానికి తగ్గట్టుగా కైంకర్యం చేసిందట ఆ యమున. అడియరిందార్ కూడపోందు కరుత్తరిందు పరిమారినా పోలే అడిక్కు పాంగా ఇరుంద పడి. చక్కగా వసుదేవుడు వెళుతూ ఉంటే మార్గాన్ని ఇచ్చింది, ఆ దారినిచ్చింది యమునా తాయారు. తూయ వల్లవి వదనో చిష్ట పవిత్ర అధర విద్రుమం. గోపికలు కన్నపిరాన్ జలక్రీడలు ఆడుతూ ఉంటే యమునా నది లోపల ఒకసారి కన్నన్ చిన్ని అందమైన ఎర్రటి శ్రీహస్తాల దోసిటితో ఆ యమునా తీర్థాన్నంతటినీ తీసుకుని ఎర్రటి అదరాలు అందమైన అదరాల లోపలికి పోసుకుని అలాగే చక్కగా లోపల అటు బుగ్గ ఇటు బుగ్గ ఆ తీర్థమంతా కూడా పుక్కిలించి మళ్ళీ తిరిగి ఊసేవాడట యమునలోకి. అలాగే మళ్ళీ గోపికలు కూడా ఆ తీర్థాన్ని తీసుకుని శ్రీహస్తాలతో నోటిలో పోసుకుని పుక్కిలించి మళ్ళీ యమునలోకి ఊసేవారట. అలా మనకు తిరువారాధనలో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి అని అర్ఘ్యపాద్యాలు ఇస్తూ ఉంటాం కదా, ఆ అర్ఘ్యపాద్యాల తీర్థమే యమునా తాయారు. ఎంత విలక్షణమైనది, ఎంత గొప్పది, అందుకుగా తూయ పేరు నీర్ అని అనుగ్రహించారు. శ్లాఘ్యతై ఎన్నుమం, చాలా విలక్షణమైన గొప్ప తీర్థం యమున. యమునాంచ అతి గంభీర అతి గంభీరాం యమునై తురైవనై యమునయాత్యుడయ్యవనై. కన్నన్ ఎక్కడ వేంచేస్తున్నాడు, అదిగో యమునా తీర విహారీ, యమున ఒడ్డున వేంచేసి ఉన్నాడు మన కృష్ణయ్య అన్నట్టుగా. కృష్ణనుక్కుం పెంగళుక్కుం కళవుక్కు పెరునిలై నిర్కుమారు. ఎక్కడ కలిసేవారు ఎక్కువగా, యమున ఒడ్డునే కలిసేవారట గోపికలు కృష్ణయ్య. అయితే సాక్షి ఎవరు గోపికలు కన్నన్కి, యమునాదేవియే సాక్షి, యమునా నదియే సాక్షి. అయితే కన్నన్ యమున ఒడ్డుకు వచ్చేసేయండి అని చెప్పేవాడట. ఒక గోపిక కోసంగా ఒక గోపికకు చెప్పాడు, మర్చిపోయి ఇంకో గోపికకు కూడా చెప్పేశాడు యమున ఒడ్డుకే. మర్చిపోయేం కాదు, కన్నన్ మర్చిపోతాడా, ఇంత గొప్ప సృష్టి చేస్తూ ఉన్నాడు. కర్మలు, మన కర్మలు, మన పాపాలు, మన పుణ్యాలు అంత కరెక్ట్ గా లెక్క వేసి మనకు ఏ జన్మ రావాలో అదే జన్మనిస్తున్నాడే, ఇంతమందికి ఇంతమంది దేవతలకు కార్యాలను అప్పజెప్పాడే, మర్చిపోతాడా. కావాలని ఆ గోపికలు ఓరగా చూస్తూ ఆ గోపికలు తమ అదరాలని పంటి కింద నలుపుతూ అవన్నీ చూడాలి, సేవించాలి, గోపికల అందాన్ని సేవించాలి అన్న భావనతో చెప్తాడనమాట మన కృష్ణయ్య. అయితే సాక్ష్యం ఎవరు అంటే మన యమునా నది అట.
పలానా సమయంలో నా దగ్గరికి రా, నేను నీ దగ్గరకు వస్తాను, యమున ఒడ్డు కలుద్దాము అని చెప్పాడు కృష్ణయ్య. ఇంకో గోపితో కూడా అలాగే చెప్పాడు. ఆ గోపిక దగ్గరకు వెళ్లకుండా యమున ఒడ్డునే అనేక ఒడ్డులు ఉంటాయి కదా, అలాగే సాక్ష్యం చెప్పేదెవరు? నిజంగా ఓ యమున నువ్వు సాక్ష్యంగా ఉండు, నువ్వు చూసావు కదా కన్నన్ నాతో చెప్పడము, నిజంగా చెప్పు వస్తా అన్నాడు కదా, నా దగ్గరకు రాలేదు కదా, ఆ సమయంలో ఎక్కడ ఉన్నాడు? ఆ గోపిక దగ్గరైనా ఉన్నాడు? నిజం చెప్పు యమున. అంటే లేదమ్మా, అసలు ఆనాడు యమున ఒడ్డుకే రాలేదే అని కన్నన్ తరపునే సాక్ష్యం చెప్తుందట యమున నది. తూయ పెరునీర్ యమునై తురైవనై, అలా యమునై తురైవనై, ఆ యమునయాత్తయుడయ్యవనై, కృష్ణనుక్కుం పెంగళుక్కుం కళవుక్కు పెరునిలై నిర్కుమారు సెంగణి తురైవన్. అలాగే తిరుపురుగూర్ ఆస్థానంలో మనం సెంగణి తురైవన్, ఒక రాజు శంఖము రూపంలోనే ఉండి మన నమ్మాళ్వారు పొలింద నిన్న పిరానికి కైంకర్యం చేస్తూ ఉండేవారు సెంగణి తురైవన్. ఇప్పటికీ కూడా ఆ సెంగణి తురై మనం సేవించుకోవచ్చును తిరుపురుగూర్లో తామరపర్ణి తీర్థంలో. అలాగే పెంగల్ పడుం తురయ్య ఉడయ్యవన్, కనుక ఆ గోపికలతో కలిసే తురై యమున వద్దనమాట. ఆయర్ కుల తినిల్ తోను, సరే యమున దాటాడు, యమున దాటిన తర్వాత ఆయర్ కులం ఆయప్పాడి ఉన్నది. శ్రీ వైకుంఠత్తిల్ గుణంగిల్ మడిందు కిడక్కుం ఇంగే, అక్కడ పరత్వంతో వేంచేసి ఉంటాడు వైకుంఠనాథుడు. కానీ ఆయప్పాడిలో సౌలభ్యం సౌశీల్యం వాత్సల్యముతో వేంచేసి ఉంటాడు ఆయప్పాడిలో. ఆ ఒలి ఒలివరు ముజునలమాయత్ ప్రకాశి, అక్కడ వైకుంఠంలో సౌలభ్యం సౌశీల్యం వాత్సల్యం ప్రకాశించవు, ఎందుకంటే అందరు గొప్పవారే, పెరుమాళ తిరువుళ్ళానికి తగ్గట్టుగా నడుచుకునేవారే, అలాగే పంచ ఉపనిషత్మయ తిరుమేని కలిగిన వారే, శుద్ధ సత్వగుణం కలిగిన వారే. కానీ ఇక్కడ రజోగుణం తమోగుణం కలిగిన వారు, అహంకార మమకారాలు కలిగిన వారు, స్వస్వాతంత్ర్యం కలిగిన వారు, ఈర్ష ద్వేషం అసూయ కలిగిన వారు ఈ లోకం. కనుక ఈ లోకంలోనే అనేక పాపాలు చేస్తాం, కనుక మన పాపాలు ఆ వాత్సల్యం అనే దయాదేవికి సోరు సాపాటు. పాపాలు చేస్తేనే కదా ఆయన వాత్సల్యం ప్రకాశించేది. కనుక సౌలభ్యం కానివ్వండి, వాత్సల్యం కానివ్వండి, సౌశీల్యం కానివ్వండి, వైకుంఠంలో ఆ గుణాలు ఉన్నా ప్రకాశించట్లా, అది భూలోకంలో కన్నన్గా అవతరించినాక ఈ గుణాలన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. అలా ఒలివరు ముజునలమాయత్ ముదల్ పత్తు మూడవ తిరువాయిముజులో నమ్మాళ్వార్లు కూడా అనుగ్రహించారు. అంధకారత్తిల్ విలక్కు పోలే శ్రీ మధురయ్యిల్ పిరప్పు, అంధకారం చీకటిలో దీపాన్ని వెలిగిస్తేనే వెలుతురుంటుంది, అదే పగటి పూట దీపం వెలవెలపోతుంది, ప్రకాశకం ఉండదు. అలా పగటి దీపం వంటి వాడు శ్రీ వైకుంఠనాథుడు శ్రీ వైకుంఠం, రాత్రి దీపం వంటి వాడు ఆయప్పాడిలో మన కృష్ణయ్య, రాత్రి దీపం ప్రకాశకంగా ఉంటుంది. అలాగే శ్రీ మధురయ్యిల్ పిరప్పు, శ్రీ వైకుంఠం నుంచి మధురకు వచ్చిన తర్వాత దేదీప్యమైన తేజస్సు వచ్చిందట మన కృష్ణయ్యకు. అక్కడ మధురలో నిత్యవాసంగా లేడు కదా, మళ్ళీ మధుర నుంచి పిరవాద శ్రీ వైకుంఠత్తోడొక్కుం తిరువాయిప్పాడియిల్ పిరప్పై పార్క ఎన్గై, శ్రీ వైకుంఠం నుంచి మధురకు రాగానే తేజస్సు, మధుర నుంచి ఆయప్పాడికి రాగానే ఇంకా దేదీప్యమైన తేజస్సు పెరిగిందట. వైకుంఠము కంటే మధురలో సులభుడు, ఆ మధురలో సులభుడు కంటే కూడా ఆయప్పాడి వచ్చిన తర్వాత ఇంకా సౌలభ్యం పెరిగిందట మన కృష్ణయ్యకి. అలా శ్రీ వై అంధకారత్తిల్ విలక్కు పోలే శ్రీ మధురయ్యిల్ పిరప్పు, పిరవ శ్రీ వైకుంఠం, శ్రీ వైకుంఠం నుంచి మధుర, మధుర కంటే కూడా సౌలభ్య సౌశీల్య వాత్సల్యాలు, మధుర కంటే కూడా దేదీప్యమైన తేజస్సు ఆయప్పాడికి వచ్చినాకే లభించినాయి మన కృష్ణయ్యకి. అలా పిరవాద శ్రీ వైకుంఠత్తోడొక్కుం తిరువాయిప్పాడిల్ పిరప్పై పార్క ఎన్గై, ఏకస్తిలే ములైపాలిన్నికే ఒజిందదు నా పొట్టి అజమాటి తిలన్. ఏకత్తిలే ములైపాలిన్నికే మధురలో పుట్టాడు. మరి ఆయప్పాడి అంటున్నారేమిటి, ఆయప్పాడిలో దేదీప్యమైన తేజస్సు అంటున్నారేమిటి, ఆయప్పాడిలో సౌలభ్య సౌశీల్య వాత్సల్యాలు అంటున్నారేమిటి, మధురలో కదా పుట్టింది. మధురలో పుట్టినా ఏడవలేదుగా, దేవకి పిరాటికి పాలే స్రవించలేదట. అమ్మో పిల్లవాడు పుట్టాడు, కంసుడికి తెలిస్తే నా పిల్లాన్ని ఏం చేస్తాడో అని భయపడుతూనే ఉంది దేవకి పిరాటి, పాలు స్రవించనే లేదు దేవకి పిరాటికి. అటు కన్నన్ ఏడవనే లేదు, పాలు స్వీకరించనే లేదు కంసుడి భయముతో మధురలో.
జిందదు నాకొట్టి అజమాటి తిలన్ ఏడవలా పుట్టగానే పిల్లలు ఏడుస్తారు పుట్టగానే ఏడవగానే తల్లి పాలిస్తుంది పుట్టగానే అది రెండు జరగల దేవకి పిరాటికి పాలు శ్రవించిన మన కన్నను ఏడవల సిరుకు పడామైక్ అదువం కార్యకరమాయత్తు చెరసాలలో సైనికులు వాళ్ళు కూడా తెలియల కన్నన్ పుట్టినట్లు వాళ్ళు కూడా స్పృహ కోల్పోయినారు అయినా దేవకికి భయం పాలే శ్రవించల ములైపాల్ పెత్తు అజుత్తదు సరే ఏడిస్తే పాలు ఇవ్వడానికైనా ప్రయత్నం చేసేది మన కృష్ణ ఆడవను లేదు రెండు జరగలేదు ఇవ్వడత్తిలే ఇదే కానీ ఆ కన్ననే మధుర నుంచి ఆయప్పాడికి రాగానే ఏడవడం ప్రారంభించాడు వెంటనే యశోదమ్మ కూడా పాలు శ్రవించినాయి పాలు ఇచ్చింది కనుక తోనం దేవకీ పూర్వ సంధ్యాయం ఆవిర్భూతం మహాత్మన అక్కడ దేవకీ గర్భాన పుట్టినవాడెవరు మహాత్ముడు పుట్టాడు పంచాయుధాలతో పుట్టాడు పట్టు పీతాంబరాలతో పుట్టాడు నవ్వుతూ పుట్టాడు కనుక పరాత్పరుడిగా పుట్టాడు కాబట్టి పాలే తాగలేదు మన కృష్ణయ్య ఇక్కడ అజత్వ అవ్యయత్వ ఈశ్వరత్వం గడుక్కు అజివువా రామే పిరక్కయ్యాలే అజోపిసన్ అవ్యయాత్మ ఈశ్వరోపిసన్ అద్భుతంగా గీతాచార్యుడు అనుగ్రహించాడు అజోపిసన్ పిరప్పిలి పుట్టుక లేనివాడు పుట్టాడు ఈశ్వరోపిసన్ ఈశ్వరుడు పుట్టాడు నియమించేవాడు అవతరించాడు అవ్యయాత్మ మనలాగా ఏ వికారము లేనివాడు మనకు వికారం పుట్టగానే వికారం కానీ పరమాత్మకి వికారము లేనివాడు అలాగే నియమించేవాడు పుట్టుకే లేనివాడు పుట్టాడు అజత్వ అవ్యయత్వ ఈశ్వరత్వంగళకు అజివు వారామే పిరక్కయ్యాలే ఈ దిక్కు ఆదిత్య నోడుల సంబంధం ఇవనోడం ఇవడుకు ముళ్ళదు సరే దేవకి పూర్వ సంధ్యాయం ఆవిర్భూతం మహాత్మనా కదా దేవకీ గర్భాన ఉండి మరీ పుట్టాడు కదా దేవకీ గర్భం నుంచే కదా పుట్టింది నిజంగా దేవకి గర్భం నుంచేనే పుట్టాడు ఉదాహరణ తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించాడు తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అని కదా కానీ తూర్పు దిక్కుకి సూర్యుడు ఉదయించడానికి ఏమైనా సంబంధం ఉందా తూర్పు దిక్కుకి సూర్యుడికి ఆ దిక్కును ఉదయిస్తాడు అంతే దిక్కుకి సూర్యుడికి ఏ సంబంధం లేదు కానీ తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అలాగే దేవకీకి కన్ననికి దేవకి గర్భానికి కన్ననికి ఏమీ లేదు సంబంధం కానీ దేవకి పిరాటియే తల్లి బిడ్డ దేవకీకి కన్న పిరాని అప్రేమ ఉన్నదన్నమాట దేవకి పిరాటికి కన్నన్ విషయంలో అలా అజీవు వారామే పిరక్కయ్యలే ఈ దిక్కు ఆదిత్యునోడుల సంబంధం ఇవనోడం ఇవ్వడుకుళ్ళదు అని విలక్ అలాంటి దేవకీ పూర్వ సంధ్యాయ ఇప్పుడు ఎక్కడికొచ్చి పెరుగుతున్నాడు ఆ ఎప్పాడికొచ్చి పెరుగుతున్నాడు అని విలక్ పుగయ్యం ఎన్నయ్యం ఇల్లై మణి విలక్ ఒక దీపం అని విలక్కు అంటే ఆ దీపము మంగళకరమైన దీపము కానీ అలంకారంగా ఉండే దీపం పొగ అక్కర్లేదు నెయ్యి అక్కర్లేదు ఆ దీపం వెలగాలి అంటే అలాంటిది మన కృష్ణయ్య కానీ దేదీప్యమైన కాంతి పొగ అక్కర్లా నెయ్యి అక్కర్లా కానీ దేదీప్యమైన కాంతి కలిగిన దీపం మన కృష్ణయ్య అలాగే మణి విలక్ మంగళకరమైన దీపం అదొక మేలే మంగళ దీపం మన కృష్ణయ్య ఆయప్పాడికే అలంకార దీపము అలాగే మంగళకరమైన దీపము మన కృష్ణయ్య తాయై కుడల్ విలక్కం సేదా సరే మధుర నుంచి యమునను దాటుకుంటూ మధుర దాటి ఆయప్పాడికి వేయించేశాడు ఎందుకని అమ్మ ప్రేమను పొందడానికిగా అమ్మకు అంజలి చేయడానికిగా అమ్మ చేతిన కట్టుబడటానికిగా అమ్మ ప్రేమకు కట్టుబడటానికిగా తాయై కుడల్ విలక్కం సేదా పెద్ద వైతుకు పట్టం కట్టుగా ఎందుకు వచ్చారు ఆయప్పాడికి అమ్మకు పట్టం కట్టడానికిగా వచ్చాడు కౌసల్య సుసుపేతేన పుత్రేన అమిత తేజస అతిథి వజ్రపాణిన వామనమూర్తి వజ్రపాణిన అంటే వామనమూర్తి వామనమూర్తి అతిథి నుంచి అవతరించాడు అతిథి బిడ్డ వామనమూర్తి అలాగే కౌసల్య పుత్రుడు మన రామచంద్రుడు అమిత తేజస ఎలాగో మన యశోదమ్మ తనయుడు కన్నపిరాన్ అలా అనమాట అలా ఎన్న నోన్పు నోత్తాళ్గలో ఇవలై పెద్ద వైరుడయ్యాల్
లోకమంతా కీర్తిస్తోంది యశోదమ్మని, ఏమి నోమున వచ్చిందో పెరియాళ్వార్ తిరుమజి, రెండాం పత్తు రెండవ తిరుమజి, ఏమి భాగ్యము చేసుకుందో, ఏమి నోమున వచ్చిందో యశోదమ్మ ఇంత గొప్ప బిడ్డకు జన్మనిచ్చిందే అని లోకమంతా యశోదమ్మని కీర్తిస్తూ ఉన్నారు. దామోదరనై తన్ వైత్తిల్ తజుంపు కండార్ ఇప్పటి భవ్యనావదే ఎన్ను కొండాడు పడుగై. మన యశోదమ్మ దామముతో అంటే తాడుతో కడితే కట్టుబడ్డాడే కృష్ణయ్య, కాదు ప్రేమతో కట్టింది కాబట్టే కట్టుబడ్డాడు మన కృష్ణయ్య. భక్తుడై అడియవరకు ఎలియవన్ పిరరుగడుకు అరియవిత్తగన్ మలర్ మగల్ విరుంబుం నమరుం పెరలడిగల్. భక్తి ప్రేమకు కట్టుబడతాడు తప్ప ఈ తాడుక కట్టుబడ్డాడు యశోదమ్మకి. యశోదమ్మ ప్రేమకు కట్టుబడ్డాడు. ఇంతకీ ఎందుకు కట్టేయాలనుకుంది యశోదమ్మ కన్నపిరాన్ని? ముందుగానే చెప్పింది యశోదమ్మ, కన్నా నీవు ఇన్ని ధూర్త చేష్టలు చేస్తున్నావు అంటే నా అనుమతి లేకుండానే చేస్తున్నావా? కాదే, నువ్వు ఏ ధూర్త చేష్ట చేసేటప్పుడైనా ఒక్కసారి నా వంక చూస్తావు. నేను అనుమతి ఇస్తేనే ఏ ధూర్త చేష్టైనా చేస్తున్నావు. నా అనుమతి వల్లే కదా చేస్తున్నావు. ఒకవేళ గోపికలందరూ కూడా నీ గురించి వచ్చి చాడీలు చెప్పినా వాళ్ళు అలా చెప్తూనే ఉంటారు నీ గురించి. అది వినడం నా వల్ల కాదు కన్నా, బిడ్డవైన నీ గురించే తల్లినైనా నా గురించి చాడీలు చెప్తారా? వాళ్ళు చెబుతూ ఉంటే నీ ధూర్త చేష్టల గురించి నేను విని తట్టుకోలేను కన్నా, నాకు బాధ. సరే, వాళ్ళు తిట్టడం ఆపాలి అంటే నిన్ను ఏదో ఒకటి చేస్తే ఓ యశోదమ్మే చూసుకుంటుంది కదా, ఇంకా మనం తిట్టకూడదు, మనమేం అనకూడదు అని వాళ్ళు నోళ్ళు ముస్తారు. అలా వాళ్ళు నోళ్ళు ముయ్యాలి అంటే నిన్ను కడతాన్రా కన్నా, భయపడకే అని ముందుగానే చెప్పింది యశోదమ్మ. సరే, వాళ్ళు వచ్చి గోపికలంతా వచ్చి ఏదేవో చాడీలు చెప్తున్నారు మన కన్నన్ మీద. కన్నని కట్టేయాలి అనుకుంది. సరే, రోటిని కన్నన్ దగ్గరకు తీసుకొచ్చేలోపు కన్నన్ పారిపోతాడు. అందుకుగా రోటి దగ్గరికి కృష్ణయ్యను తీసుకువెళ్ళింది. రోటితో పాటుగా ఎందుకు కట్టాలనుకుంది యశోదమ్మ? దొంగతనాలు చేసేటప్పుడు రోలు కూడా సహకరించింది కన్ననికి. అందుకుగా కన్నన్ని కట్టేయాలనుకుంది, సహకరించిన రోటికి కట్టేసింది యశోదమ్మ. రోలు నల్లగా ఉంటుంది, మన కృష్ణయ్య నల్లగా ఉంటాడు. ఇది రోలు, కన్నన్ అని ఎలా తెలుస్తుంది? ఇది అచేతనమైనది, పరమచేతనమైన వాడు అని ఎలా తెలుస్తుంది? కన్నన్ మాట్లాడతాడు, రోలు మాట్లాడలేదు. అయినా కన్నన్ పైగా వక్షస్థల భాగం విశాలంగా ఉంటుంది, నడుము భాగం సన్నగా ఉంటుంది, మళ్ళా పిరుదుల స్థానం విశాలంగా వెడల్పుగా ఉంటుంది. అలాగే రోలు కూడా పై భాగం విశాలంగా ఉంటుంది, మధ్య భాగం సన్నగా ఉంటుంది, మళ్ళీ కింద భాగం విశాలంగా ఉంటుంది. అలా కన్నన్ని ఎలా కట్టింది? ఒక తాడు తీసింది, రోటికి కన్నన్ని కట్టేయాలనుకుంది. కట్టుబడల అంటే సరిపోలా తాడు, మళ్ళీ ఇంకో తాడు తీసింది. ఈ తాడుకి ఆ తాడుకి ముడిపెట్టింది. సన్ననైన రెండు తాడులతో కట్టేద్దాం అనుకుంది, తాడు సరిపోలా, మళ్ళీ ఇంకో తాడు తీసింది. అలా ఎట్టినోడు ఇరండం కైరు, ఎనిమిది ముడులతో కట్టుబడ్డాడు. అంటే అష్టాక్షరి మంత్రం, అనన్యాన శేషభూతం జీవాత్మ పరమాత్మకు ప్రేమకు కట్టుబడ్డాడు యశోదమ్మకి. ఇక కన్నా నిన్ను కట్టలేకపోతున్నానరా అనగానే, అయ్యో అమ్మని బాధ పెట్టకూడదు, అమ్మ ప్రేమకి కట్టుబడిపోదాము అని కట్టుబడిపోయినాడట కృష్ణయ్య. ఇప్పుడు కన్నా వదిలించుకుని వెళ్ళు చూద్దాం, ఈ తాడుని విడిపించుకుని వెళ్ళు చూద్దాం. అమ్మా, నువ్వు కట్టేసిన తర్వాత నేను ఎలా వెళ్ళగలనమ్మా అంటున్నట్ట. అదరాలు వణికిపోతున్నాయంట, నేత్రాల నుంచి తిరుక్కావేరియా, స్వామి పుష్కరిణియా, తిరుత్తామరపర్ణియా విరజయే ప్రవహిస్తోందా అన్నట్లుగా అలా 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 నది దారల వలె, సెలయేర్లు వలె కారిపోతున్నాయట నేత్రాల నుంచి. అలాగే అదరాలు వణికిపోతూ ఉన్నాయట, ఎర్రటి అదరాలు, కేశాలు గాలికి అటు ఇటు చెదిరిపోతూ ఉన్నాయట. అంజలి చేస్తున్నట శ్రీహస్తాలతో, అమ్మా నన్ను కట్టకమ్మా, అమ్మా నన్ను తిట్టకమ్మా, అమ్మా నన్ను కొట్టకమ్మా, నీ మాట వింటానమ్మా అంటున్నట శ్రీహస్తాలతో అంజలి చేస్తున్నట. నిత్య సూర్యులు, 33 కోట్ల మంది దేవతలు, ఈ గోపికలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట.
అందరి అంజలులు స్వీకరించేవాడు ఇప్పుడు అమ్మకే అంజలి పెడుతున్నాడే. మనం కూడా తప్పులన్నీ చేసేసి ఒక అంజలి చేయగానే క్షమించేస్తాడు పరమాత్మ. పోనీలే అంజలి చేస్తున్నాడు కదా, వీణ్ణి క్షమిద్దాము అని. ఈ అంజలి చేయటం ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? మన నుంచే నేర్చుకున్నాడు. కనుక ఇప్పుడు దూత చేష్టలన్నీ చేసేసి అమ్మ కడుతూ ఉండగా అమ్మకే అంజలి చేస్తూ ఉన్నట్ట. అన్నిటికీ అస్త్రాలు ఉన్నాయి, కానీ అంజలి అనే అస్త్రానికి ప్రతి అస్త్రం ఏది లేదట. అంజలికి అంజలి నిగర్, అంత అద్భుతమైనది అంజలి దాసోహం అనేది. కనుక దామోదర నై తన్ వైతిల్ తజుం కుక్కండార్ ఇప్పటి భవ్యనావదే. అమ్మకి ఇంత భవ్యుడిగా కట్టుబడ్డాడే, ఎన్నో కొండాడ పడుగై అని యశువుని మరి కీర్తిస్తూ ఉన్నారట. పట్టం కట్టు కై ఆవదు నమ్ముడయ్య బంధం నమ్మాలరుక్క ఉన్నాదా పోలే. మన కర్మ బంధాన్ని మనం పోగొట్టుకోగలమా? మన వల్ల అవుతుందా మన కర్మలు పోగొట్టుకోవాలి అంటే? ఎన్ని కర్మలు, అనాది కాలము నుంచి అనేక కర్మలు. మన వల్ల మన కర్మలు మనం పోగొట్టుకోవడం మన వల్ల కాదు. మన వల్ల మన కర్మలు ఎలా పోగొట్టుకోవడం మన వల్ల కాదో, అలాగే అవరుడయ్య బంధమం అవనాలరుక్కు ఉన్నాదు. యశోదమ్మ కట్టిన ఆ తాడు పెంచుకోవడం కన్నన్ వల్ల కూడా కావట్లేదట. ఎంత అద్భుతంగా ఉంది శ్రీ సూక్తి. అలాగే ప్రేమతో కట్టింది కాబట్టి విడిపించుకోలేకపోతున్నాడు ఆ కన్నన్, ఆ యశోదమ్మ కట్టిన తాడు నుంచి. అలాగే భక్తిక్రీతో జనార్దన శామత్తిలే ఒరు పడి తవిట్టిక్కు ఎజుది కొడుతార్ నల్ల కాల పట్టార్ సార్వభౌమనాం కాటిల్ మీక పోమో. ఉదాహరణ, అనావృష్టి వచ్చింది, ధాన్యము గింజలే లేవు. అయితే ఒక డబ్బా ధాన్యం గింజల కోసం వెళ్ళారు ఒకరు. నాకు కొంచెము ఒక డబ్బా ధాన్యాన్ని ఇవ్వండి, మీకు కైంకర్యం చేస్తాను అని వెళ్ళారు ఒక ఆమె. తర్వాత నల్ల కాల పట్టాల్, నల్ల కాలం మంచి కాలం వచ్చింది, వర్షాలు బాగా పడ్డాయి, ధాన్యం బాగా లభించింది, పంట చేలు బాగా సమృద్ధి, ధాన్యం లభించింది. సార్వభౌమనం కాటిల్ మీట్క పోమో, తిరిగి ఇవ్వడం కుదురుతుందా? ఆ దబ్బ బియ్యం నల్ల కాలం వచ్చింది కదా అని కుదరదు. అలాగే తాను ఎజుత్తు వాంగిన తజుంగు కాటి నమ్మ ఎజుత్తు వాంగు విత్తు కొళ్ళు శేషియుడయ్య తిరువిలచ్చినై ఎన్ను బట్టర్. ఎంత అద్భుతంగా అనుగ్రహించారు. మనకు శంఖచక్ర లాంఛనం ఎలాగో, ఇప్పుడు యశోదమ్మ కట్టేసింది, విడిపించుకోవడం కన్నన్ వల్ల అవుతుందా? అవ్వదు. అంజలి చేసినా కట్టుముడి విడిపించల తీయలేదు, కన్నను విడిపించుకోలేదు. నల్ల కాలం వచ్చింది కదా అని ఇంకా మీకు డబ్బా ధాన్యం ఇచ్చేస్తున్నా, ఇక మీకు కైంకర్యం చెయ్యను అంటే కుదురుతుందా? కుదరదు. అలాగే కన్ననికి కుదరలేదు, కట్టు విడిపోవట్లేదు. విడిపించుకో చూస్తా అనగానే అమ్మా నేను ఎక్కడ విడిపించుకోగలనమ్మా, మన కర్మలో ఎలా మనం విడిపించుకోలేమో. అలాగే కన్నను కూడా అమ్మ కట్టినా ఆ తాడు విడిపించుకోలేకపోయినాడు. ఉదాహరణ పరాశర భట్టారు ఎంత అద్భుతంగా అనుగ్రహించారు. శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. మనకు శంఖచక్ర లాంఛనం ఎలాంటిదో అలాగే మన కన్నంటి యశోదమ్మ కట్టిన ఆ ఉదర బంధం అనమాట. అంత అద్భుతమైనది. తూయో మాయ్ అవన్ ఎడయనాస కొండు తాంగల్ ఇడైచిగళాన శుద్ధి. తూయో మాయ్ అంటే పవిత్రమైన విలక్షణమైన. అవన్ ఎడయనాక కొండు, సరే కన్నన్ ఆ ఎరుపులంలో పుట్టాడు ఒక ఇడయన్గా, అలాగే గోపికలు ఇడైచిగా పుట్టారు, అదే వాళ్లకు శుద్ధి, వేరే శుద్ధి అక్కర్లేదు గోపికలకి. క్షత్రియ నడయనాన పోలే తాంగులు ఇడైచిగలాన పడి వాయిలు ముగత్తిలు నీరిడాతే వరుగై. తూయోమాయ్ కన్నన్ క్షత్రియన్గా ఉండల, క్షత్రియన్గా పుట్టినా క్షత్రియ నిడయనాన పోలే క్షత్రియన్గా అవతరించిన, కానీ ఆయప్పాడికి వచ్చేసాడే ఇడయన్గానే వేంచేసి ఉన్నాడే. కనుక ఈ గోపికలు ఇడైచిగానే అవతరించారు. అదే గోపికలు ఇడైచిగా అవతరించకపోతే అశుద్ధి కలిగిన వాళ్ళు. ఇడైచిగల్గా గోపికలు అవతరించారు కాబట్టి శుద్ధి కలిగిన వారు గోపికలు. క్షత్రియ నిడయనాన పోలే తాంగులు ఎడైచిగలాన పడి వాయులు ముగత్తిలు నీరాడాదే వరుగై. తూయో వాళ్ళు ఒకవేళ
నీరాడకపోయినా శుద్ధి కలిగిన వారే. అలానే మనం నీరాడకపోయినా మనము శుద్ధి కలిగిన వాళ్ళమే అని అనుకోకూడదు సుమా. కన్నన్ ఆ ఇడైచి తగ్గట్టుగా గోపికలు కూడా ఇడైచిగల్గా అవతరించారు కాబట్టి వాళ్ళు శుద్ధి కలిగిన వారు. ఒకవేళ నీరాడకపోయినా కనుక మనం కూడా నీరాడకపోతే శుద్ధి, నీరాడితే అశుద్ధం అని కానే కాదు. పాపత్తిలే వంద వారే సాధురేవ ఎన్నాన్. ఆ పాపముతోనే రాపోని పాపాలు ఉన్నాయి కదా నాకు, నేను పెరుమాళ దగ్గరకు వెళితే ఎట్లా అని అనుకోక్కర్లా. పాపాలు ఉన్నా సాధురేవ, ఒకవేళ నువ్వు పాపాలు కలిగిన వాడినే అయినా నా దగ్గరకు రా, సాధువుగా స్వీకరిస్తా నేను అన్నాడు మన స్వామి. పుణ్యత్తిలే వందవారే, సరే పుణ్యం ఉంది, పుణ్యాన్ని పోగొట్టుకుందిరా అంట. తప్ప రీత్యజ్య ఏమా, మనకు పుణ్యం ఉందనుకోండి, ఒకవేళ దోషాలతో వెళ్ళినా మన దోషాలు పోగొట్టి మనల్ని స్వీకరిస్తాడు. అదే పుణ్యంతో వెళితే ఆ పుణ్యాన్ని ముందు పోగొట్టుకుందిరా నువ్వు అంటాట స్వామి. ఎందుకని, పుణ్యము అడ్డు పెరుమాళ్ళ అనుభవానికి. ఎందుకని, నే పుణ్యం చేశాను కాబట్టి నా పుణ్యం వల్లే పరమాత్మ నన్ను స్వీకరిస్తున్నాడు అన్న అహంకారం ఉంటుంది పుణ్యం వల్ల. కనుక అలాంటి పుణ్యము కలిగిన, అహంకారం కలిగిన పుణ్యం ఉంటే పరమాత్మ స్వీకరించడు. కనుక పాపాలతో వచ్చినా పర్వాలేదు, నేను నిన్ను స్వీకరిస్తా అంటాడు. అదే పుణ్యంతో వస్తే పోగొట్టుకుని పరిత్యజ ఎన్నా, పరి పోగొట్టుకుని అంటాడు. సంసారికు కుత్తమావదు తనకు నన్మై ఉండాని ఉండాని నిరుక్కై. నా పుణ్యము పరమాత్మ అనుగ్రహిస్తే ఏమనుకుంటాము, పరమాత్మ అనుగ్రహం వల్ల కాదు నా పుణ్యం వల్లే పరమాత్మ అనుగ్రహించాడు అన్న భావన ఉంటుంది మనకి. మద్వృత్త మచింతయిత్వ ఆళ్వందర్లు ఏమనుగ్రహించారు స్తోత్ర రత్నంలో, స్వామి నా దగ్గరంటూ ఏది పుణ్యమే లేదు, సరే నన్ను ఎలా స్వీకరిస్తావు తెలిసినా ఒకవేళ పుణ్యం ఉన్నా. నాదముని విలోక్య, నాదముని సంబంధము కలిగిన ఆళవందాలు అని దాసుని అనుగ్రహించు. నా దగ్గర ఏ పుణ్యము లేదు, పుణ్యము అంటే నాదముని గల సంబంధమే, ఆ సంబంధం చేత నన్ను స్వీకరించు అనుగ్రహించు అని ప్రార్థించారు పరమాచార్యులైన ఆళవందాలు స్తోత్ర రత్నంలో పెరుమాళ్ళని. అలా శ్రీ విభీషణ ఆళ్వాన్, కడలలే ముజుగియోందదు ద్రౌపది తుయిమై కులితో ప్రపత్తి పండిత్, అలా ఎవరెవరు వాళ్ళ వైభవాలను అనుగ్రహిస్తున్నారు ఆయ స్వామి. సంసారికు కుత్తమావదు, సంసారికు కుత్తమావదు తనకు నన్మై ఉండా నిరుకై. మద్వృత్తం అచింతయిత్వ ఉదాహరణ, శ్రీ విభీషణ ఆళ్వాన్ కడలిలే ముజుగియో వందదు. విభీషణ ఆళ్వాన్ లంకను విడిచి తిరుప్పుల్లాని సముద్రపు ఒడ్డుకు వేంచేశారు, ఆకాశంలో నుంచున్నారు. సరే రామచంద్రుడి దగ్గరకు వెళుతున్నాం కదా, లంక నుంచి వచ్చాం కదా, ఇలాగే రామచంద్రుడికి శరణాగతి ఎలా చేస్తాం, ఒకసారి సముద్రంలో మునిగి రామచంద్రుడికి శరణాగతి చేద్దామా అని అనుకోలా. లంక నుంచి ఎలా వేంచేశాడో అలాగే శరణాగతి చేశాడు రామచంద్రుడికి విభీషణ ఆళ్వాన్. అలాగే ద్రౌపది తూమయ్యాయ్ కులిత్తో ప్రవత్తి పండిత్, ద్రౌపది ఇంటిలోకి రాని సమయంలోనే సింక చక్ర గదాపాణి అని శరణాగతి చేశారు కన్నపిరానికి. అయ్యో నేను ఇంటిలోకి రాని కాలము కనుక ఇప్పుడు నేను శరణాగతి చెయ్యకూడదు, అది పాపము, నీరాడిన తర్వాత 3 రోజులు గడిచిన తర్వాత అప్పుడు శరణాగతి చేద్దాంలే అనుకున్నారా ద్రౌపది పిరాటి? లేదు, ఆ సమయంలో కూడా ద్రౌపది పిరాటి శరణాగతి చేశారు. అర్జునన్ పరయ్యర్ నడువే ఎన్నో చరమ శ్లోకం కేట్టదు, కన్నన్ ఎక్కడ భగవద్గీతను ఉపదేశం చేశాడు, కురుక్షేత్ర యుద్ధ భూమి మధ్యలోనే కదా. లేదు అర్జున, ఇది యుద్ధ భూమి, ఇక్కడ నేను చెప్పకూడదు నువ్వు వినకూడదు, ఒక పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళి నీకు చరమ శ్లోకం చెప్తా అన్నాడా కృష్ణయ్య. అలాగే విన్నాడు ఆ కన్నన్ ఉపదేశం చేయగా, ఆ కురుక్షేత్ర యుద్ధ భూమి మధ్యలోనే అర్జునుడు చరమ శ్లోకాన్ని విన్నాడు. అలాగే అర్జునన్ పరయ్యర్ నడువేయన్నో చరమ శ్లోకం కేట్టదు, ఇరుందపడియే వరుగైకు మేర్పడ శుద్ధియం తేడవేండ, పెరుమాళను అనుభవించాలి అన్నా, పెరుమాళకి శరణాగతి చెయ్యాలి అన్నా వేరే శుద్ధి కోసం వెతుక్కోక్కర్లా, పెరుమాళకి కైంకర్యం చెయ్యాలి అన్నా, పెరుమాళ నామ సంకీర్తన చెయ్యాలి అన్నా ఎలా ఉన్నామో అలా అని స్నానం చేయకుండా
సరే పర్వాలేదు, నేను కోయిలికి వెళ్ళొచ్చు, ఇప్పుడు అశుద్ధంగా ఉన్నా శుద్ధి కలిగి వెళ్లాల్సిన అవసరం లేదుగా, అలా అశుద్ధంగా ఉన్నా వెళ్ళిపోవచ్చును కదా పెరుమాణ దగ్గరికి కోయిలికి, అలా అనుకోకూడదు సుమా. ఇక్కడ శుద్ధియం తేనవేండ, పెరుమాళని అనుభవించేటప్పుడు శుద్ధి కోసం వెతుక్కోవక్కర్లేదు అని, అశుద్ధియం తేడవేండ అలా అని శుద్ధి కలిగిన వారే. ఇదిగో విభీషణుడు నీరాడకుండానే సముద్రంలో నేరుగా వచ్చి శరణాగతి చేసాడు కాబట్టి ఇప్పుడు నేను స్నానం చేసి వెళ్ళకపోయినా పర్వాలేదు కదా అని అశుద్ధంగా వెళ్ళకూడదు. ద్రౌపది ఆ సమయంలోనే 3 రోజులలోనే ఇంటిలోకి వెళ్ళని సమయంలోనే శరణాగతి చేశారు కదా, మనము అలా సన్నిధానానికి వెళ్ళిపోవచ్చును కదా, అలా చేయకూడదు చేయకూడదు చేయకూడదు. శుద్ధి లేకపోతే సరి కష్టకాలంలో పెరుమాళని ప్రార్థించవచ్చును. సరి శుద్ధి కలిగి ఉంటే ఇదిగో ద్రౌపది, విభీషణాల్వాన్, అలాగే అర్జునుడు వాళ్ళు శుద్ధి కోసం వెతకలేదు కదా, కనుక ఇప్పుడు నేను శుద్ధి కోసం వెతకక్కర్లా, నేను అశుద్ధంగా ఉన్నాను కాబట్టి శుద్ధి అక్కర్లేదు అని కూడా అనుకోకూడదు సుమా. తూయో మాయ్ వందోం కయిల్ మయిర్ కత్త ఇల్లై ఎన్నుమాం, తూయో మాయ్ వందోం నా చేతిలో కయిల్ మయిర్ కత్తై ఇల్లై ఎన్నుమాం, నా చేతిలో ఏది లేదు, ఏది లేదు అంటే అదావదు, మమ చాప్య అంతరాత్మాయం శుద్ధం వేత్తి విభీషణం, ఇవనోడు సంబంధముడయ్యార్కు మహప్పడ ప్రయోజనాంతర పరదై ఇల్లై ఎన్నుంబడి అనన్య ప్రయోజనత్తై తోత్తవందానెన్నా పోలే అనన్య ప్రయోజనైగలెన్నవుమాం, చక్రవర్తి పత్తచ్చొన్న ధర్మత్తై త్యజిత్ విడచ్చొన్న ధర్మత్తై అనుష్ఠిత్ పత్తచ్చొన్న ఫలత్తై ఇజందు విడచ్చొన్న ఫలత్తై పత్తిపోవాన్, ఋషిగల్ అవనయ్యే ఉపాయమాగ కొండు ఫలత్తిలే విభిచరిత్తు పోనార్గల్, పుల్లుక్కు మెయుంబుర్కుం విలక్కుగైకు పరికరమిల్లామయ్యాలే ఉపాయ ఉపేయంగల్ ఇరండు ఎంబెరుమానే ఆయ్ పట్టదు ఎంబెరుమానే ఆయ్ విట్టదు. సాక్షాత్ ధర్మం ఎవరు? పరమాత్మే సాక్షాత్ ధర్మం, కనుక నన్ను పట్టుకో, నన్ను ఆశ్రయించు అన్నాడు పరమాత్మ. నన్ను ఆశ్రయించు, సామాన్య ధర్మాన్ని విడిచిపెట్టు, విశేష ధర్మమైన నన్ను ఆశ్రయించు అన్నాడు పరమాత్మ. కాని పాపం దశరథ చక్రవర్తి సాక్షాత్ ధర్మమైన రామచంద్రుణ్ణే విడిచిపెట్టి సామాన్య ధర్మాన్ని పట్టుకున్నాడు. ఏంటి దశరథుడు పట్టుకున్న సామాన్య ధర్మము? నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వాడిని, నేను ఇక్ష్వాకు వంశ రాజా, సూర్య వంశంలో పుట్టిన వాడిని, కనుక నేను రాజా అయినప్పుడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టినప్పుడు, సూర్య వంశంలో పుట్టినప్పుడు, ఒక స్త్రీ అయిన భార్యకి వరాలు ఇచ్చినప్పుడు ఈ వరాలను తీర్చకపోతే ఎట్లా ఇక్ష్వాకు వంశానికి నా వల్ల అపకీర్తి వస్తుంది? అయ్యో ఇలా 2 వరాలను ఇచ్చాడు, ఇప్పుడు తీర్చలేకపోయినాడు ఇక్ష్వాకు వంశ రాజా అని నా వల్ల వంశానికి అపకీర్తి రాకూడదు, నన్నెవరు ప్రజలు అనుకోకూడదు కదా. అయ్యో వరాలు ఇచ్చాడే కైకమ్మకి, అది తీర్చలేకపోయినాడే రాజా అయిన దశరథ చక్రవర్తి అని అందరు అనుకుంటారేమో అని, అసలైన సాక్షాత్ ధర్మమైన రామచంద్రుణ్ణే విడిచిపెట్టేశాడు, సామాన్య ధర్మాన్ని పట్టుకున్నాడు. అందుకుగా స్వర్గం వచ్చింది. రామచంద్రుడికి తండ్రిగా ఉన్నాడు కాబట్టే నరకం రాలేదు, లేకపోతే నరకమే వచ్చును. రామచంద్రుడికి తండ్రి అన్న ఒకే సంబంధం చేత సామాన్య ధర్మాన్ని ఆచరించిన దశరథ చక్రవర్తికి స్వర్గం వచ్చింది. కానీ వాపోగువాయెన్నెన్నం బంధు ఒరు కాల్ కండుపో, 24 గంటలు దశరథుడి యొక్క దినచర్య ఏమిటి అంటే రామచంద్రుడి ఆపాద మస్తకాన్ని అనుభవించడం, అదే ఫలం. ఫలం పోగొట్టుకున్నాడే, స్వర్గానికి వెళ్ళాడు అంతే. సరి దశరథన్ విశేష ధర్మాన్ని విడిచిపెట్టి సామాన్య ధర్మాన్ని పట్టుకున్నాడు, స్వర్గం లభించింది. ఋషిగల్ అవనయ్యే ఉపాయమాక కొండు ఫలత్తిలే వ్యభిచరితా పోనార్గల్, ఋషులు రామయ్యనే ఆశ్రయించారు, రామయ్యే ఉపాయంగా భావించారు. సరే రామయ్య ఏం కావాలి అంటే మోక్షాన్ని అడగకుండా, రామయ్యనే అడగకుండా ఋషులు ప్రయోజనాంతరాలని కోరారు, వేరేది కోరారు రామచంద్రుణ్ణి.
రామయ్య ఉపాయమని తెలుసును, రామయ్యనే ఉపాయంగా ఆశ్రయించారు, కానీ రామయ్యనే వేరేవి కోరారు. ప్రాప్యం ప్రాపకం, ఉపాయం ఉపేయం. రామయ్య ఉపాయం అని తెలుసును, ఉపాయంగా భావించారు, కానీ కైంకర్యమే ప్రార్థించాలి కదా, ఉపేయంగా వేరేది కోరారు. వ్యర్థమైపోయింది. అలాగే పుల్లుక్కుం ఎరుంబుక్కుం విలక్కుగైకు పరికరమిల్లామయ్యాలే ఉపాయ ఉపేయంగా ఇరండు ఎంబెరుమానే ఆయివిట్టదు. పుల్లు దర్భ గడ్డి చీమ మోక్షం వచ్చినాయి. ఉపాయం ఉపేయం పరమాత్మే అయ్యి ఉండాలి. అంత గొప్పగా రామచంద్రుడికి తండ్రిగా ఉన్నా దశరథుడికి మోక్షం రాలా స్వర్గమే వచ్చింది. అంత గొప్ప జ్ఞానము కలిగిన ఋషులు కూడా రామయ్యే ఉపాయము అని ఆశ్రయించిన ఉపేయంగా రామ కైంకర్యాన్ని కోరకుండా వేరే ఇతర కోరికలు కోరినారు ఋషులు. కానీ పుల్లు దర్భ గడ్డి ఎరుంబు చీమ మొదలైన వాటికి మోక్షమే లభించిందే, ఉపాయమే ఉపాయం ఉపేయం పరమాత్మ అయి ఉండాలి. పరమాత్మనే ఉపాయంగా భావించాలి, పరమాత్మ కైంకర్యాన్ని ఉపేయంగా స్వీకరించాలి, కైంకర్య ప్రార్థన చేయాలి. పుల్లుకి మోక్షం వచ్చింది, చీమకి మోక్షం వచ్చింది, దశరథుడికే రాలేదు. అనుకూల్యం పేరిట్టు విలక్కువారు ప్రాతికూల్యత్తాలే విలక్కువారుమాయ్ ఎల్లారు ఇజందు పోనార్గల్. ఆనుకూల్యం పేరిట్టు విలక్కువారు ఆనుకూల్యం పేరిట్టు విలక్కువారు ప్రాతికూల్యత్తాలే విలక్కువారుమాయ్ ఎల్లారు ఇజందు పోనార్గల్. అటు రావణాసురుడు, కుంభకర్ణుడు, శిశుపాలుడు, దంత్రవక్త్రన్, హిరణ్యాక్షన్, హిరణ్య కసిపన్ మొదలైన వాళ్ళందరూ ప్రాతికూల్యంతో పెరుమాళకి దూరమైనారు. ప్రాతికూల్యంతో అనుకూల్యం పేరుట్టు విలక్కువారు ప్రాతికూల్యత్తాలే విలక్కువారుమా ఎల్లారు ఇజందు పోనార్గల్. రామచంద్రుడికి కన్నపీరానికి దూరమైనారే ఆనుకూల్యము చేత ప్రాతికూల్యం చేత వీరు. ఇవ ఇలయ పెరుమాళై పోలే ఇరండు అవనేయాగ పత్త చొల్లువో మెంగిరాళ్. కనుక ఇలయ పెరుమాళ్ ఎలా అయితే రెండు ఉపాయము పెరుమాళ్లే ఉపేయము పెరుమాళ్లే అని ఇలయ పెరుమాళ్ల వలె ఈ గోపికలు పెరుమాళ్ కన్నపిరానే ఉపాయం, కన్నపిరానికి కైంకర్య ప్రార్థన అని చూడి కొడుత నాచ్యారు. ఆసు మాసు మత్తపడి తిరుమాలై దివ్య ప్రబంధం అహం సర్వం కరిష్యామి. అలా కన్నని పట్టుకోవాలి. అహం సర్వం ఇలయ విరుమాలు ఎలా అయితే కరిష్యామి సర్వం కరిష్యామి అహం సర్వం కరిష్యామి అన్నారో అలా కన్నని ఆశ్రయించాలి, కన్ననికే కైంకర్యం చెయ్యాలి అని గోపికల పడి. ఆసు ఆసు ఆసుమత్తార్ మాసుమత్తార్ ఉపాయాంతర ప్రాప్యాంతర. ఉపాయాంతరాన్ని విడిచిపెట్టాలి, ప్రాప్యాంతరాన్ని విడిచిపెట్టాలి. కన్నపిరానే ఉపాయం, కన్నపిరానే ఉపేయము అని. వంద్ నేను రావాలి, మీరే వచ్చారే అనుకుంటాట కన్నన్. అవన్ తిరువుళ్ళత్తై పుంపడుత్త కడవం. ఉపేయనై ఉపస్థేయై ఉపస్థేయై రూపస్థిత స్వామి వస్తాడు, రావాలి జీవాత్మల దగ్గరికి. కానీ మనమే పెరుమాళ్ళ దగ్గరకు వచ్చాం, గోపికలు మేమే పెరుమాళ్ళ దగ్గరకు వచ్చాం, ఆయన రావాలి మా దగ్గరికి అని మేమే వెళుతున్నాం పెరుమాళ్ళ దగ్గరికి. పద్మ్యాం అభిగమాచైవ. మనము రెండు అడుగులు వేస్తే ఆయన అనేక అడుగులు వేసి మన దగ్గరకు వస్తాడట. పత్రం పుష్పం ఫలం తోయం ప్రేమగా ఏది పెట్టినా స్వీకరిస్తాట. ప్రేమ ఉండాలి. రెండు అడుగులు వేసి పరమాత్మ వైపుకి ఒక పుష్పం పెట్టినా ఆనందపడతాట. ఒక అయ్యో కుళాయిలో తీర్థం రాలేదు ఇవాళ, అయ్యో తీర్థము లేదే కన్నపిడానికి అంటే నేత్రాల నుంచి తీర్థము లేదే అన్న బాధతో రెండు బిందువుల్ని కార్చినా ఆనందపడతాట. లేదు పూ సంసాందు ఎన్నెంజమే ఇవాళ చందనం నిండుకుంది, ఇదిగో మనసని చందనాన్ని సమర్పించు
ఏం సమర్పించిన ప్రేమగా సమర్పిస్తే స్వీకరిస్తాట, చాలా ఆనందపడతాట. ఒక 1000 రూపాయలు పెట్టి గజమాల కొని నేనిచ్చా 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 అని దప్పు కొట్టుకుంటూ ఉంటే ఆ గజమాల 1000 రూపాయల మాల భారంగా బరువుగా ఉంటుందట పెరుమాళ్ళకి. శ్రీరేషాహి మమాతుల, ఋషుల దగ్గరకు శ్రీమద్ రామాయణంలో శ్రీరేషాహి మమాతుల, అయ్యో నేనే రావాలి ఋషుల దగ్గరకి, కానీ మీరే వెతుకుతూ నా దగ్గరకు వచ్చారే అని బాధపడ్డాట స్వామి. అలాగే అవన్ చెయ్యుమత్తై నాం చెయ్యదో మెన్గై, కన్నం చెయ్యాలి మన గురించి, కానీ కన్నం చేయవలసినవన్నీ ఇగో మేం చేస్తున్నాం కన్నా అంటున్నారు. వందదు వందదు ఉన్న అడిగే వందదు అడిగేన్ మనం పుగుందాయ్. ఆళ్వార్ల పౌసురం, ఆళ్వార్ల పౌసురం తిరువాలి తిరునగరి పౌసురాలు. వందదు అడిగేన్ మనం పుగుందాయ్, వచ్చి నువ్వు నా మనసులో చేరేవు అని తిరుమంగయ్యమన్న అనుగ్రహించారు. అలా నువ్వే మా దగ్గరకు రావాలి, కానీ మేమే నీ దగ్గరకు వస్తున్నాం. నా ఉపాయత్తిల్ తునివు ముర్పడ ఉన్నాదు, స్వరక్షణ ఉండకూడదు. స్వామి తిరువడిగల్లే ఉపాయం, ఆ దృఢ అధ్యవసాయం కలిగి ఉండాలి. నాకు నేను రక్షించుకోగలను అన్న స్వరక్షణ ఉండనే కూడదు. ఉపేయత్తిల్ త్వరయుం ఉపేయత్తిల్ ఉపేయత్తిల్ త్వరయుమిరెప్పా తిరుక్క ఉన్నాదు. కైంకర్య ప్రార్థన, పెరుమాళ్ళు రావాలి, నేను కైంకర్యం చెయ్యాలి, కైంకర్యం చేసేటప్పుడు నా ఆనందం ఉండకూడదు, పెరుమాళ్ళ ఆనందమే ఉండాలి అనాలి. కైంకర్యం స్వీకరించేటప్పుడు పెరుమాళ్ళు అప్పుడే ఇరు కిరణం అలా ఉండే, అంటే పెరుమాళ్ళనే ఉపాయంగా భావించే మేము, ఉపేయం ఏంటి కైంకర్య ప్రార్థన చేసే మేము, కైంకర్యం చేసేటప్పుడు నా ఆనందం కోసం కాదు కన్నన ఆనంద కోసమే, ఆనందాన్ని సేవించి ఆనందపడే మేము, మేమే నీ దగ్గరకు వస్తున్నాం కన్నా అంటున్నారు సుడి కొడుతనాచార్. తూ మలర్గల్ అయత్న సిద్ధమాగా కైకెట్టిన పూవెల్లాం, అయత్న సిద్ధమాగా సరే నందనవనానికి వెళ్ళి మనమే మట్టి తవ్వి విత్తు నాటి నీరు పోసి మొక్క వచ్చేలాగా నీరు పోసి ఎరువేసి పుష్పాలు పూచిన తర్వాత కోసి నామ సంకీర్తన చేస్తూ దివ్య ప్రబంధ గానము చేస్తూ మాలలు కట్టి పెరుమాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళడం కాదు. బయట ఎవరు అమ్ముకోవడానికి వచ్చారు పువ్వులు పువ్వులు అని 10 రూపాయలు ఇచ్చి ఒక ప్యాకెట్ తీసుకున్నాం, ఆ ప్యాకెట్ పుష్పాలని పెరుమాళ్ళకి సమర్పిస్తూ ఉన్నాం, సమర్పించి ఒక ప్రయోజనాన్ని కోరుతూ ఉన్నాం. అలా చెయ్యకూడదు. తూ మలర్ ఒరు ప్రయోజనత్తై కనిసియాద మలరెన్నుమాం, ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా ఏ కోరికని కోరకుండా పుష్ప కైంకర్యం చెయ్యాలి. మిక్కసీర్ తొండరిట్టు పూంతళవం, పూంతళవం పుష్పాన్ని పెట్టాలి. తొండరిట్ట పూంతళవం అడియార్గల్ ప్రపన్నులు, ఏది ఆశించకుండా పుష్పాన్ని పెట్టే తొండరుగల్. ఎలాంటి తొండరుగల్? మిక్కసీర్ ఏ ఫలాన్ని కోరని ప్రపన్నులు పెట్టే పుష్పాన్ని స్వీకరిస్తాట. మిక్క సీర్ తొండరిట్టు పూందళవం ఎన్నుమా పోలే అనన్య ప్రయోజనమానమలర్గల్. ప్రయోజనం కలిగిన పుష్పం కాదు, ప్రయోజనమానమలర్గల్ అనన్య ప్రయోజనం, ఏ ప్రయోజనాన్ని కోరకుండా పుష్పాన్ని పెట్టాలి. తూవి యదా యదా వాపి ఎంగిరప్పడియే క్రమ వివక్షై ఇల్లామై ప్రణయిగలుకు చడంగుండో. సంధ్యావందనం, సంధ్యావందనం చేసేటప్పుడు సూర్యుణ్ణి ఆశ్రయించాలి. అయ్యో మేము సమాశ్రయణం అయినాం కదా, సూర్యుణ్ణి ఆయా దేవతలను ఆశ్రయిస్తారు సంధ్యావందనం చేసేటప్పుడు. అది ఎలా? మనం సంధ్యావందనం పెరుమాళ్ళకే కదా మనం ఆశ్రయించేది, ఆ సూర్యుణ్ణి ఎందుకు ఉపాసన చేయాలి, సూర్యుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలి అనుకోకూడదు. ఆ సూర్యమండల మధ్యవర్తి నారాయణ, ఏ దేవత గురించి సంధ్యావందనంలో వచ్చినా అంతర్యామిగా మన పెరుమాళ్ళ గురించే తలవాలి, పెరుమాళ్ళకి సమర్పించాలి. స్వామి అంతర్యామి కాబట్టి మనమే చెయ్యకపోతే సంధ్యావందనం, అంటే పురుషులే చెయ్యకపోతే సంధ్యావందనం ఆయా యుగ వరణాలకి తగ్గట్టుగా తర్వాత వాళ్ళు ఆశ్రయిస్తారా, తర్వాత వాళ్ళు చేస్తారా? చెయ్యనే చెయ్యరు. అలాగే మురై మార్చకూడదు, చెయ్యాలి. వేరే వేరే కోరికలు కోరకూడదు చేసేటప్పుడు.
यथा यथा वापी क्रम विवक्ष इलामे प्रणय कुचो अलगे नचास्त्रम नचास्त्रम प्रणय కోపికల की శాస్త్రమే లేదు ఇలా చేయాలి ఇలా చేయకూడదని లేలే లేదు ప్రణయగలకు ప్రణయం పెరుమాళ విషయంలో అమితమైన ప్రావణ్యం కలిగిన వాళ్ళకి తిరువారాధన చేసేటప్పుడు అయ్యో మేము సరిగ్గా చేయలేకపోతున్నామండి ధూపం తర్వాత దీపమా దీపం తర్వాత ధూపమా ఏదో మాకు తెలియట్లా ముందు ఆచార్య తిరువారాధన చెయ్యాలా కొందరేమో ఆచార్య తిరువారాధన అక్కర్లేదంటున్నారు కొందరేమో ఆచార్య తిరువారాధన చెయ్యాలనుకుంటున్నారు చెయ్యాలంటున్నారు ఆచార్య తిరువారాధనలో మన ఆచార్యుల అష్టోత్తరం సేవించాలా లేకపోతే రామానుజుల వారి అష్టోత్తరం సేవించాలా మాకు గిన్నెలు పెట్టడం రావట్లేదు మాకు అర్ఘ్యపాద్యాలు ఇవ్వడం రావట్లేదు ఏమో తిరుప్పావై సేవాకాలం చెయ్యాలి అంటే సమయం సరిపో సేవాకాలం చేసే తీరాలి మళ్ళీ సమయం సరిపోవట్లేదంటే ఎట్లా కనుక మారుతున్నాయి అర్ఘ్యము పాద్యము ఆచమనీయము నీరాటము పుష్పం సమర్పించడం ధూపం సమర్పించడం తిరుమన్ కాపు సమర్పించడం వస్త్రం సమర్పించడం ఇవన్నీ మారుతున్నాయండి దేని తర్వాత దేనికి మాకు తెలియట్లేదే ఎప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి ఎప్పుడు పాద్యం ఇవ్వాలి ఎప్పుడు ఆచమని ఇవన్నీ మాకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నాయి ఏమక్కర్లా చక్కగా ప్రేమతో చేయండి చంటి బిడ్డలకు ఎలా తల్లి ప్రేమగా చేస్తుందో అలా ప్రేమగా చేయాలి ఇదిగో పుష్పాలు సహస్రనామమే చదువుతున్నాం పుష్పాలు వేస్తున్నాం ఎలా పడితే అలా పుష్పాలు వేసేస్తే ఎట్లా పెరుమాల మీద సుమందు చక్కగా క్రమంగా చేస్తున్నాం ఆ సుమందు దగ్గరగా తీసుకువెళ్తే ఎట్లా మంగళాశాసనం చేస్తున్నాం మంగళాశాసనం చేసేప్పుడు దగ్గరగా పెరుమాళకు అంటెలా తీసుకువెళ్తే ఎట్లా వేడి వేడి పొగలు వచ్చేవి పెరుమాళకు దగ్గరగా పెట్టి ఆరగింపు చేస్తే ఎట్లా పరిక్రమంగా చేస్తున్నాం ప్రేమగా చెయ్యాలి దూరంగా విలక్కు చూపించాలి దూరంగా సుమందు చూపించాలి వేడి వేడిగా బాగా పొగలు వచ్చేవి దగ్గరగా పెట్టకూడదు వస్త్రము గుచ్చుకునేవిలా కట్టకూడదు రబ్బర్ బ్యాండ్లు తాళ్ళేసి కట్టేయకూడదు వేడి వేడి నీళ్లతో తిరుమంజనం చేయకూడదు చల్లటి నీళ్లతో తిరుమంజనం చేయకూడదు కొంచెం పెరుమాళ్ళ తిరు కణ్గళ్ నేత్రాల దగ్గర కొంచెము మన్ను ఉన్నది అని మనం స్వరూపం పెట్టుకుంటామే పుల్లలతో ఆ పెరుమాళ్ళ నేత్రాల దగ్గర నాసికం దగ్గర అదరాల దగ్గర శ్రీహస్తాల దగ్గర భుజాల దగ్గర ఇష్టం వచ్చినట్లు ఆ పుల్లతో తీయకూడదు బిడ్డలకు అలానే చేస్తారు కాదు కదా అలా అర్చావతార పెరుమాళ్ళకి చక్కగా ప్రేమగా చెయ్యాలి కనుక ప్రేమ కలిగిన వాళ్లకు నా శాస్త్రం శాస్త్రమే ఉండదు தொஜுது தொஜுவார் கண்டால் முறை கெட்டார்கள் என்னும் தோத்தாமைக்காக தேவதைகளை தொஜுமா போல ஓர் அஞ்சலி பண்ணாதே தொஜுவித்துக் கொள்ளும் அவர்களே இப்போது தொஜுகிறார்கள் இது மிகையாதிலல் அவனை சரி தீனி தர்வாத அதா ஆதி தர்வாத இதா அஞ்சலி சேசின தர்வாத தொஜு ஏ மக்கர்ல கங்காரே படக்கர்ல పెరుమాళ్ళు అనుకుంటారట నాకు అంజలి చేయడమే భాగ్యము అంజలికి పైగా అర్ఘ్యం సమర్పిస్తున్నారే పాద్యం సమర్పిస్తున్నారే ఆచమనీయం సమర్పిస్తున్నారే నాకు ఆరగింపు చేస్తున్నారే నీరాటమైనాక ముఖ ప్రక్షాళనైనాక మళ్ళీ ఆరగింపు నీరాటమైనాక మళ్ళీ ఆరగింపు అలంకారమైనాక మళ్ళీ ఆరగింపు మంగళాశాసనం నేను అలసిపోతానని సుకుమారుడని ఎన్నిసార్లు నాకు మంగళాశాసనం చేస్తున్నారు ఎన్నిసార్లు ఇన్నిసార్లు నాకు ఆరగింపు చేస్తున్నారు బాబా భలే చేస్తున్నారే అంజలి చేయడమే దుర్లభం నాకు అలాంటిది ఇన్ని కైంకర్యాలు చేస్తున్నారే అని చాలా ఆనందపడిపోతాట పాపం స్వామి రుణం ప్రవృద్ధమివమే ఎన్న పండుగయే ద్రౌపది పిరాటియే ఒక్కసారి శంఖ చక్ర గదాపాణి ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం అన్నందుకే నేను ద్రౌపదికి అసలు సరే వడ్డీ తీర్చలేకపోయినా అసలు తీర్చలేకపోయినానే అని బాధపడ్డట ఏం చేయలేదు ద్రౌపది పిరాటికి ద్రౌపది కోసంగా ఇన్ని చేశాడు కానీ నేనేం చేయలేకపోయినానే ఒక్కసారి శరణాగతి చేసినందుకు అని బాధతోనే వైకుంఠాన్ని అలంకరించాట మన కన్నపిరాన్ అలా ఇదు మిగయ్యాదలిల్
పుల్లాని పాసురాలలో మన తిరుమంగై మన్నన్ పరకాల నాయకి ఇది మిగయ్యాదలి. సరే నీరాడి నామ సంకీర్తన చేస్తా అన్నారు పరకాల నాయకి. నీరాడి నామ సంకీర్తన చేయడంలో ఏం తప్పే లేదే, అంటే ఎందుకు చేస్తున్నానో తెలుసిన నామ సంకీర్తన ఒక ఫలం కోసంగా. ఎందుకు నీరాడి చేస్తున్నానో తెలుసిన ఒక ఫలం కోసంగా అంటే బాధపడతాట. ఫలం కోసంగానా నామ సంకీర్తన, నా మీద ప్రేమ లేదా మీ కోరికల కోసంగానా నామ సంకీర్తన. కనుక పరకాల నాయకి ఆ నీరాడి నామ సంకీర్తన చేస్తా అంటే భయపడ్డాడు పరమాత్మ. వెంటనే చటుక్కున వచ్చాడు పరకాల నాయకి దగ్గరికి. కనుక ఏవి చేసినా ప్రేమగా చెయ్యాలి తప్ప ఏదో ఫలాన్ని ఆశించి చెయ్యనే కూడదు. ప్రేమగా చెయ్యాలి పెరుమాళ్ళకి. వాయి నాలు పాడి వాయి పడేత ప్రయోజనం పెత్తవమెన్ను. నోరు ఉన్నందుకు నాలుగు ఉన్నందుకు ప్రయోజనం ఏమిటి? పెరుమాళ నామ సంకీర్తన చేయడమే. ప్రీతిపూర్వమాగా ఎలా నామ సంకీర్తన చేయాలి? అప్ప గొంతు నొప్పొస్తోంది, పక్క వాళ్ళు కీర్తిస్తారు కదా గట్టిగా నామ సంకీర్తన చేస్తే అని ఏదో ఆశించి నామ సంకీర్తన కాదు, ప్రీతిపూర్వకమాగా ప్రీతిగా చేయాలి. నా పయన్ నాలుగు ఉన్నందుకు ప్రయోజనం. గుణకీర్తనం పన్ని వా ఇనాల్ పాడి మనస్ సహకారం ఇల్లామై. మనసు సహకారం లేకపోయినా వాయి నోటితో నామ సంకీర్తన చేసిన చాలా భోగ్యంగా ఉంటుందట పెరుమాళ్ళ నామం. ఉచ విభీషణాళ్వాన్ రావడమే శరణం అంటూనే వేంచేశారు. అనడమే కాదు, రామా నేను నీవాడిని అన్నట. ఇంకా అధికం రామయ్యకు ఇంకా ప్రేమ విభీషణాళ్వాన్ అంటే పోతుదుం. సరే నేను నీవాడిని అనంగాని రామయ్యకి ఇంకా ఆనందం కలిగిందట. ఎన్నుం ఎన్నుం బడియే అత్తలయ్యే అజిక్క కడవో మెన్నుమాం. పెరుమాళ్ళు ఉక్కిరి బిక్కిరైపోయినట. నేను వెళ్ళాలి కాని విభీషణుడే నా దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? నేను నీవాణ్ణి రామా అన్నట. ఎంత ఆనందపడిపోయినాడో రామచంద్రుడు. అలా నేను నీవాడిని ఒక్కసారని నామ సంకీర్తన ఈ నాలుగు ఉన్నందుకు ప్రయోజనం నీ నామం చెప్పడమే. ఆనందపడాలి, పెరుమాళ్ళను ఆనందింప చేయాలి. ఏదో ఆశించి నామ సంకీర్తన చేయటం కాదు. మన తినాల్ సింధిక, ఎప్పుడైతే నామ సంకీర్తన చేస్తున్నామో ఆ గుణాలు కలిగిన వాడిని మనసులో కూడా మననం చెయ్యాలి. మనస్సులే భగవద్గుణంగళే విలై నీరడైతు కొళ్ళ. మన తినాల్ సింధిక పోయప్పి జయ్యం పుగుదరువా నిన్ననవం పీయిని తూసాగం. పాలుం పాలుం కండ సక్కరయ్యం పరుగ పిచ్చు తెలియమా పోలే. పాలు కండ చక్కెర కలిపితే ఉన్న పైత్యం పోతుందట. పాలు భోగ్యం, పాలు తాగడం ఇష్టమో పాలు భోగ్యంగా ఉంటాయి. అదే పాలు తాగితే పిత్తం పోతుంది. అలాగే నోటితో నామ సంకీర్తన భోగ్యం. భోగ్యమైన నామ సంకీర్తన చేస్తూ మనసులో మననం చేయాలి, చింతన చేయాలి. ఇంకా భోగ్యం. అలాగే పిచ్చు తెలియ మా పోలే నమక్కినిదాగా భగవదనుభవం పన్నా నిర్క పెరు నెరుప్పు పట్ట పంజపోలే పంజుపోలే పిణముగం పిణమునం పిణముగం కాణగొన్నాదపడి నసిత్తుపోం. పాలు తాగగానే భోగ్యమైన పాలు తాగగానే మన పిత్తం ఎలా పోతుందో అలాగే భోగ్యమైన వాయినాల్ పాడే నోరార నామ సంకీర్తన చేస్తే పైత్యం ఏమిటి, మన పాపాలన్నీ పటా పంచులు అయిపోతాయట. నసిప్పోం ఇషిక ఇషిక తూలమగ్నౌ ప్రోతం ప్రదూయేత ఏవం హాస్య సర్వే పాపా పాప్మానః ప్రదూయంతే. ఇషిక తూలం అగ్నౌ ప్రోతం ప్రదూయేత ఏవం హాస్య ఏవం హా అస్య సర్వే పాప్నః ప్రదూయంతే. ఎంగిరప్పడియే పూర్వాగమవదు పూర్వాగమం ఉత్తరాగమం అన్ని పాపాలు పోతాయట. పూర్వాగమము అంటే పూర్వాగమావదు అనాది కాలం బుద్ధిపూర్వకమాన పండిన పండి పొంద పాపం. పూర్వాగమము అంటే అనాది కాలము నుంచి మనకు తెలిసి బుద్ధిపూర్వకంగా చేసిన పాపం పోతుందట. ఉత్తరాగమావదు జ్ఞానం పిరందాల్ ప్రకృతి వాసనయ్యాలే ప్రామాణికమాగ పన్ను పాపం. ఉత్తరాగమము అంటే జ్ఞానము అంటే పెరుమాళ్ళే పరాత్పరుడే శరణాగతి రక్షకం, శరణాగతి చేయడమే మన స్వరూపం, మనం శేషభూతులం మన పరతంత్రులం అని జ్ఞానము తెలిసినాక కూడా ఈ ప్రకృతి వాసన వల్ల ప్రామాదికంగా చేసే పాపము పోతాయట. పాపంగళావన సర్పంగల్ పోలే సైదపోదే మిడత్తి పిడిక్కుమదల్లా. సర్పంగల్
ఆ సర్పము ఎలా అయితే భయంకరంగా ఉంటుందో పాము కాటు వేయంగానే విషము లోపలికి మెల్లగా వెళ్ళి నోటి నుంచి నురుగొచ్చి మెల్లగా ప్రాణం పోయే స్థితి వస్తుంది పాము కాటు వేస్తే. పాపం చేస్తే అలా కాదు, మర్చిపోతాం మనం ఎప్పటికో ఆ పాప ఫలం. మనం పాము కాటు వేస్తే వెంటనే పాము కాటు వల్ల ప్రాణం పోయే అవకాశం ఉంటుంది, కానీ పాపం అలా కాదే. పాపం చేసి మర్చిపోతాము, ఆ పాప ఫలం ఎప్పుడప్పుడు అనుభవిస్తాం. ఇదిగో నేను ఇంత కష్టపడుతున్నా, నేనే పాపం చేయలా అనుకుంటూ ఉంటాం. అలాంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి నామ సంకీర్తన చేస్తే. పూర్వాగమము చేసిన పాపాలు, ఉత్తరాగమములో చేసిన పాపాలు. సర్వజ్ఞన్ ఉడరందు భుజుప్పిక్కుం పూర్వాగత్తై నశిప్పిక్కుం. సర్వజ్ఞన్ పరాత్పరుడు సర్వజ్ఞుడు ఉణరందు భుజిప్పిక్కుం, పాపాలు ఎగిరిపోతాయి. ఉత్తరాగత్తుకు అవిజ్ఞాతావం సర్వజ్ఞన్ ఉణరందు భుజిప్పిక్కుం పూర్వాగత్తై నశిప్పిక్కుం. పరమాత్మ సరే పరమాత్మే పోయేలా చేస్తాట. ఉత్తరాగత్తుకు మన తప్పులు చూడడట, అవిజ్ఞాత వలే ఉంటాట తప్పులు చూడకుండా. ఇని ఆరై ఆరై అండై కొండు అవై జీవిప్పదు. మరి పాపాలకు జీవం ఎలాగా? పాపపుణ్యాలకి కర్త దగ్గర లేవు, అంటే మన దగ్గర లేవు. మరి ఎక్కడుంటాయి పాపాలు? పరమాత్మ పోండి పురుత్వం అనగానే అవంతటా అవే పోతాయట. ఎలా? చెప్పు నామ సంకీర్తన చేస్తే. అలా మాయనై మన్ను వడమధురై మైందనై తూయ పేరు నీరు యమునై తురైవనై ఆయరు కులత్తిని తోను మణి విలక్కై తాయై కుడల్ విలక్కం చేత దామోదరనై చెప్పు ఎన్ను అన్వయం. అద్భుతంగా ఐదవ పాసురం పూర్తయింది. మాయనై మన్ను వడమధురై మైందనై తూయ పేరు నీరు యమునై తురైవనై ఆయర్ కులత్తిని తోను మణి విలక్కై తాయై కుడల్ విలక్కం చేత దామోదరనై தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொசுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போயப்பிஜையும் புகுதருவால் இன்னனவும் தீனில் தூசாகும் செப்பு ஏலோர் எம்பாவாய். இவாழ் நாள் பாசுரம் தூமணி மாடத்து சுத்தும் விளக்கெறிய தூபம் கமஜ துயிலனை மேல் கண்மலரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீரவளை எஜுப்பீரோ உன்மகள் தான் ஓமையோ அன்னிச்செவிடோ அனந்தலும் ஏமப்பெரும் துயில் மந்திரப்பட்டாலோ மா மாயன் மாதவன் வைகுந்தன் என்னென்னோ நாமம் பலவும் நவிந்து ஏலோர் என்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம், ஆயு சுவாமி திவ்ய திருவடிகளே சரணம், ஸ்ரீமதே ராமானுஜராய நமஹ, ஜெய் ஸ்ரீமன்னாராயணா.